నా ప్రియమైన నెక్స్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ ప్రెజెంటేషన్ తెలుసుకోవడానికి మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా మీ యొక్క రిలేటివ్స్ ద్వారా మీ యొక్క వెల్విషర్స్ ద్వారా ఇక్కడికి రావడం జరిగింది మిత్రులారా మనకు సుమారుగా ఒక నైంటీ మినిట్స్ ఈ ప్రోగ్రాం ఉంటుంది ఈ నైంటీ మినిట్స్ ప్రోగ్రామ్ చాలా శ్రద్ధగా మీరు వినండి దానికి పేపరు పెన్ను తీసుకోండి ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని చాలా శ్రద్ధగా మీరు వినవలసిన అవసరం ఉంది ఎందుకంటే మిత్రులరా ఈరోజు ఈ నైంటీ మినిట్స్ ప్రోగ్రామ్ మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీరు దీన్ని మూడు రోజులకి ఎక్స్టెండ్ చేయండి రోజుకు మూడు గంటలు టోటల్ తొమ్మిది గంటలు మిత్రులారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది మూడు రోజుల తర్వాత నాలుగో రోజు మీ ప్రశ్నలు మా సమాధానాలు అనే శీర్షిక ద్వారా పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా మన మైండ్లో కంప్లీట్ క్లారిటీ దీని గురించి ఇవ్వడం జరుగుతుంది నాలుగో రోజు మీరు ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు ఎందుకు అడగాలి సార్ దేని గురించి ఇది ఒకసారి ఈరోజు మనకు మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం మన ఇన్కమ్ స్టేటస్ ఏముంది ఈరోజు మన ఇన్కమ్ పర్ మంత్ వన్ ల్యాక్ దాటిందా ఒకవేళ దాటినట్లయితే ఎంత కాలం నుంచి మనం ఆ పని చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఎంత సమయం దానికి ఇస్తా ఉన్నాం మిత్రులారా రిలయన్స్ కైనా రిక్షావాణికైనా ఆ భగవంతుడు ఇచ్చింది ఆ ఇరవై నాలుగు గంటలే భగవంతుని దృష్టిలో సమన్యాయం ఉంది సమదృష్టి ఉంది కానీ మన సమయాన్ని ఏమి చేస్తా ఉన్నాం ఒకసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అయితే మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ మూడు రోజులలో మొత్తం నచ్చినట్లయితే మనం కలిసి పని చేయొచ్చు యాజ్ ఎ పార్ట్నర్గా డూ ఆర్ నాట్ అనమాట ఓన్లీ ఒక నిర్ణయం జీవితంలో మనిషికి ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది ఒక నిర్ణయం మనిషి జీవితంలో ఎక్కడికో తీసుకెళ్తుంది అది పాజిటివ్ అయినా కావచ్చు నెగటివ్ అయినా కావచ్చు ఈ ఈరోజు మన యొక్క ప్రస్తుత పరిస్థితికి కారణం మనం ఎవరిని చెప్పినప్పటికీ ఎవరిని మనము దూషించినప్పటికీ ఎవరిని వేలెత్తి చూపించినప్పటికీ ఈ రోజు మన ప్రస్తుత పరిస్థితికి నూటికి నూరు పాళ్ళు మనము తీసుకున్న గతంలో నిర్ణయం మాత్రమే ఈ సత్యాన్ని మనం ఒప్పుకోవాలి ఈరోజు ఒక కలెక్టర్ అయినా ఈరోజు ఒక కండక్టర్ అయినా గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు చూపించినటువంటి ఆ శ్రద్ధకు అనుసారంగానే వాళ్ళ భవిష్యత్తు ఏర్పడ్డది ఒక కలెక్టర్ కావడానికి ఎన్నో నిద్ర లేని రాత్రులు ఎన్నో ఫంక్షన్స్ ఎన్నో సీరియల్స్ ఎన్నో సినిమాలు త్యాగం చేయాల్సిన పరిస్థితి మిత్రులారా మహా త్యాగాల వలననే మహా కార్యాలు సాధించబడతాయని స్వామి వివేకానంద గారు చెప్పారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఆర్ నాట్ చేయాలా వద్ద బాల్ మీ కోర్టులోకి వెళ్ళిపోతుంది మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు మిత్రులారా మీ జీవితానికి మీరే నిర్ణేతలు ఒకవేళ గనక మీరు నేను కలిసి గనక పని చేయగలిగితే మూడు నెలల కాలంలో కేవలం రోజుకు మూడు గంటలు మిత్రులారా చాలా చాలా అండర్స్టాండ్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి కేవలం రోజుకు మూడు గంటల సమయం కేవలం మాట్లాడడం ద్వారా రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఇన్కమ్ వచ్చి తీరుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం కానీ అతిశయోక్తి కానీ లేదు కానీ దానికి కావలసినటువంటి నిర్ణయం ఈరోజు ఈ నైంటీ మినిట్స్ ప్రోగ్రాం పైన ఆధారపడ్డది మిత్రులారా నేను మీలాగా మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిన ఈ యొక్క సిస్టమ్ కోసం మీలాగా నేను వచ్చాను నేను తీసుకున్న ఆ నిర్ణయం నా ముప్పై రెండు సంవత్సరాల జీవితాన్ని యూటర్న్ చేసేసింది మిత్రులారా ఆ రోజు నుంచి ఈరోజు మీకు నేను ఏదైతే చెప్తా ఉన్నానో నేను అదే పని చేస్తా ఉన్నా కాపీ పేస్ట్ అయితే ఈరోజు మీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేసుకోవడానికి కావలసిన ఇన్కమ్ ఇప్పుడు వచ్చేస్తా ఉంది ఆ తర్వాత భవిష్యత్ ప్రణాళిక మిత్రులారా రెండు సంవత్సరాల్లో మనం రిటైర్మెంట్ కాబోతా ఉన్నాం చాయిస్ మీ చేతులు జీవితాంతం పనిచేద్దామా జీవితంలో కొంతకాలం పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని శేష జీవితాన్ని హ్యాపీ లైఫ్గా చేద్దామా మన చేతుల్లో ఉంది మిత్రులారా వన్ ఇయర్లో డైమండ్ రెండు సంవత్సరాల్లో క్రౌన్ డైమండ్ మిత్రులారా క్రౌన్ డైమండ్ అంటే కంపెనీ టర్న్ ఓవర్ బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ రెగ్యులర్ ఇన్కమ్ ఈరోజు ఎవరైతే భారతదేశ ధనవంతులు ఉన్నారో ఆ ధనవంతుల జాబితాలో మనం చేరబోతున్న మిత్రులారా అంత పొటెన్షియాలిటీ ఉంది ఈ వ్యాపారానికి కారణం ఏంటిది ఒక రిలయన్స్ ఈ రోజు ఒక రిలయన్స్ ఒక రోజులో కాలేదండి దాని వెనుక ఎన్నో సంవత్సరాల కృషి శ్రమ ఎన్నో ఉన్నాయండి కానీ ఆ రిలయన్స్ రిలయన్స్ వ్యాపారమే చేయొచ్చు ఒక టాటా జెంషెడ్ టాటా స్వాతంత్రం రాకముందు నుంచి వాళ్ళ హిస్టరీ ఉంది ఈ రోజు ఒక నగరానికే వాళ్ళ పేరు పెట్టారు మీకు తెలుసు వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్నే ఈ ఈరోజు ఆదిత్య బిర్లా మిత్రులారా వాళ్ళు వాళ్ళ వ్యాపారమే చేయొచ్చు కానీ మనము ఈరోజు ఎంచుకుంటున్నటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అన్ని రకాల బిజినెస్లు ఏకైక ప్లాట్ఫామ్ ద్వారా మనము తెలుసుకోవడానికి వచ్చాము దీనికి ఎంత ఇంపార్టెన్సీ ఉంది అనే విషయం ఈరోజు మీరు చాలా క్షుణ్ణంగా దీన్ని శోధించాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఒక్క రూపాయి కూడా మేము మీతో ఆశించడం లేదు మాకు అక్కర లేదు కూడా కేవలం ఇన్ఫర్మేషన్ నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి రాలేదు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి రాలేదు మిమ్మల్ని నేను కన్విన్స్ చేయడానికి రాలేదు మిత్రులారా మీ భవిష్యత్తును ఏ విధంగా చేసుకోవాలి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం వచ్చాను ఒక బాధ్యత గల పౌరునిగా నా ముప్పై రెండు సంవత్సరాలు యూటర్న్ తీసుకుంది మిత్రులారా నేను ఎవరిని బలవంతం పెట్టడం జరగదు నేను తీసుకొచ్చిన నా ఇమీడియట్ జూనియర్లను మీరు అడగొచ్చు నేను ఎవరిని బలవంతం పెట్టాను వాళ్ళకు కూడా ఇంతే ఇన్ఫర్మేషన్ సో మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈ నైన్టీ డేస్ ఈ నైన్టీ మినిట్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ రెండు సంవత్సరాలలో రెండు ఇరవై తరాలకు సరిపడ్డ డబ్బులు ఇక్కడ ఉన్నాయి మిత్రులారా ధన మూలం ఇదం జగత్ కాబట్టి చాలా శ్రద్ధగా మీరు వినండి వెల్కమ్ స్టార్ట్ ప్రెసెంటేషన్ వన్ కంపెనీ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్ మిత్రులరా మీ యొక్క మొబైల్ గా ఉంచండి ఇక్కడ నేను చూపించే ప్రతి చిత్రం కూడా మీకు చాలా స్పష్టంగా అగుపిస్తుంది ఆ తర్వాత ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెక్స్ట్ మనీ మిత్రులారా ఎన్నో విప్లవాలు భారతదేశంలో వచ్చాయి కానీ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ రంగం అనేది ఏదైతే ఉందో దాంట్లో నెక్స్ట్ మనీ అనే కంపెనీ పాత్ర చాలా గొప్పది కారణం బిఫోర్ క్రైష్ టు ఆఫ్టర్ క్రైష్ లాగా నెక్స్ట్ మనీ కంపెనీ ఏదైతే ఉందో బిఫోర్ నెక్స్ట్ మనీ ఆఫ్టర్ నెక్స్ట్ మనీ అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ సిస్టమ్ ద్వారా నష్టపోవడానికి వీలు లేదు ఈ రోజు ఒక్కసారి కనుక గమనించినట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ అన్నా డైరెక్ట్ సెల్లింగ్ అన్నా రోజు మన భారతదేశంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చూసినట్లయితే ఒక చైన్లింగ్ సిస్టమ్ అనో పనిలేని వాళ్ళు చేస్తారనో జనాలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తారనో ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి మిత్రులారా వాళ్ళ అభిప్రాయాలు తప్పు కాదండి వాళ్ళ అభిప్రాయాలు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కారణం ఏంటిది అంటే ఈ సిస్టమ్ ద్వారా బ్రతికి బట్టగట్టిన వాడు జీవితంలో ఏదైనా సాధించిన వాడు అగుపించకపోవడమే దానికి కారణం మిత్రులారా జనాలు తప్పని అన అంటున్నారు అనుకోకూడదు వాళ్ళు చెప్తుంది కరెక్ట్ కానీ మిత్రులారా ఒకసారి యావత్ ప్రపంచాన్ని కనుక చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ రంగం ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్ రంగం ఏదైతే ఉందో ఈరోజు భారత ప్రపంచ యావత్ ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికా ముప్పై కోట్ల జనాభా ముప్పై కోట్ల జనాభా ఉన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ గారు చెప్తారు మీరు జీతం తీసుకోండి అంటే సార్ నేను రాజకీయాలలోకి వచ్చింది జీతం తీసుకోవడానికో డబ్బులు సంపాదించడానికో కాదు ప్రజా సేవ వచ్చాను మరి ఎలా మీ జీవితం ఎలా జీవనం ఎలా గడుస్తుంది అంటే సార్ నాకు ఏదైతే ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందో నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అన్లిమిటెడ్ ఇన్కమ్ నాకు వస్తూ ఉంది కానీ నాకు ఇన్కమ్ వచ్చినప్పుడు ఇంకా నాకు ఆలోచన ఏముంది వాస్తవ మిత్రులారా మన జీవితంలో కూడా పుష్కలమైనటువంటి డబ్బులు వస్తున్నప్పుడు మనం లంచాలు తీసుకోవడానికో మోసం చేయడానికి ప్రయత్నం చేయరు ఏ ఒక వ్యక్తి కూడా అప్పుడప్పుడు కొందరు పట్టుబడుతూ ఉంటారు ఉద్యోగస్తులు లంచం తీసుకుంటున్నారంటారు కానీ ఆ ఉద్యోగస్తులకు సరిపడా డబ్బులు కనుక అనుకోండి ఎందుకు తీసుకుంటాడనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ బిల్ గేట్స్ చెప్తారు ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్ చెప్తారు నా వ్యాపారం కనుక నష్టపోయినట్లయితే నేను మళ్ళీ నేను నెట్వర్క్ స్టార్ట్ చేస్తాను చూడండి ఈరోజు భారతదేశ ప్రజల యొక్క అభిప్రాయం ఏముంది నెట్వర్క్ గురించి అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళ యొక్క ఆలోచన ఏముందో చూడండి మిత్రులారా భారతదేశ పరిస్థితికి వస్తే మన దేశంలో నూట ముప్పై ఏడు కోట్ల జనాభా భారత ప్రభుత్వము రెండు వేల పదహారున మేధావులు పెద్దలు ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కావచ్చు చాలిచాలని జీతాల సమస్య కావచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు దిగువ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఈ భారతదేశానికి చాలా అవసరము డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రభుత్వం గుర్తించి రెండు వేల పదహారున డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చినాయి మిత్రులారా రెండు వేల పదహారు కంటే ముందు గైడ్ లైన్స్ లేవు రాజ్యాంగ వ్యాపారాలు జరిగాయి అయితే ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా అభివృద్ధి చెందిన అమెరికా ముప్పై కోట్ల జనాభా ఉన్న అమెరికా పద్దెనిమిది వందల కంపెనీలు ఉన్న ఎయిటీన్ హండ్రెడ్ కంపెనీస్ మిత్రులారా రైట్ డౌన్ రాసుకోండి అదే భారతదేశంలో నూట ముప్పై ఏడు కోట్లు ఉన్నారు మరి ఎన్ని కంపెనీలు ఉండాలి మీరు క్యాలిక్యులేషన్ చేయండి మిత్రులారా ముప్పై కోట్లకు పద్దెనిమిది వందలు అయితే నూట ముప్పై ఏడు కోట్లకు ఎంతమంది ఉండాలి ఎన్ని కంపెనీలు ఉండాలి కేవలం ఉన్న కంపెనీలు నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు మిత్రులారా నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు అర్థం చేసుకోండి ఇంకా ఎంత పొటెన్షియాలిటీ ఉంది ఇంకా ఎంత బిజినెస్ వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ మన లోపల పరివర్తన రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలలో కాదండి పాలసీలల్లో కాదండి మనము మారాల్సిన అవసరం ఉంది మన మైండ్ అటిట్యూడ్ మారాల్సిన అవసరం ఉంది ఎప్పటి వరకు ప్రజల్లో చైతన్యం రాదో ప్రజలల్లో చైతన్యం రానంత వరకు ఎక్కడా మార్పు జరిగినట్టు ఏ చరిత్ర చెప్పట్లేదు కాబట్టి మిత్రులారా ఈరోజు మనకు మనం ఆలోచన చేద్దాం మన కుటుంబం గురించి ఆలోచన చేద్దాం ఎందుకు మనము మారితే మన కుటుంబము మారితే మన కాలనీ మన ఊరు మన రాష్ట్రము మన దేశం ఆటోమేటిక్ కోర్సులో మారుతుంది మిత్రులారా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్పారు కాబట్టి ఈ రోజు ఈ నైన్టీ మినిట్స్ కు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది మిత్రులారా సువర్ణక్షరాలతోటి లిఖించదగిన రోజు మారుతుంది కొందరికి నా జీవితంలో మూడో తారీఖు అక్టోబరు రెండు వేల పంతొమ్మిది సువర్ణక్షరాలతోటి నా జీవితంలో లిఖించదగిన రోజు నా యూ టర్న్ జరిగింది నా లైఫ్ కు ఆ రోజు సో మై డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ఈ రోజు నచ్చితే మీరు మూడు రోజులు కంటిన్యూ చేయండి మూడు రోజుల తర్వాత నిర్ణయం చేయండి డూ ఆర్ నాట్ చేయాల వద్దా చేయాలనుకుంటే కలిసి పని చేయొద్దు చేయొద్దనుకుంటే నో ప్రాబ్లం దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు చేస్తాన్నా సంతోషమే మీరు చెయ్యాలన్నా కూడా సంతోషమే ఎందుకంటే మిత్రులారా చేస్తా అంటే సంతోషపడాలి కానీ చెయ్యంటే కూడా నేను ఎందుకు సంతోషం అనే పదం చెప్పానంటే ఇష్టం లేని వాళ్ళతోటి సంసారం చేయడం సాధ్యం కాదు మిత్రులారా జీవితంలో మనకు లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ఉంటారు లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామి రెండు శరీరాల కలయిక కాదండి రెండు మనసుల కలయిక రెండు కుటుంబాల కలయికే మ్యారేజ్ అవుతుంది మిత్రులారా అదే విధంగా ఇక్కడ మనము బిజినెస్ గా ఉండడానికి చేయడానికి కావలసింది అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా కాబట్టి మీరు చేస్తామన్నా సంతోషమే చెయ్యను అన్న సంతోషమే మిత్రులారా రెండు సమదృష్టితోటి మనం చూడాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా సింపుల్ వరకు చాలా ఈజీ వర్క్ చాలా స్మాల్ వర్క్ చాలా స్మార్ట్ వర్క్ డిజిటల్ వర్క్ మిత్రులారా ఫిజికల్గా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మరి అలాంటి వ్యాపారం ఇంత చిన్న వ్యాపారంలో అందరూ ఎందుకు సక్సెస్ కారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మిత్రులారా పని ఏమీ లేదు ఇక్కడ మీరు ఇందులో ఒక యూజర్ గా మారి మీరు ఆ యూజర్ ద్వారా మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు రెండోది అర్నర్ ద్వారా మీరు రోజుకు మూడు గంటలు టైం ఇస్తే అర్నర్ గా మారిపోతారు కేవలం జీవిత కాలంలో ఇంత చిన్న పని ఎందుకు చేయలేరు సార్ అందరూ ఎందుకు ఫెయిల్ అవుతారు అనే ప్రధానమైనటువంటి క్వశ్చన్ మిత్రులారా దానికి ఆన్సర్ ఏందంటే పని చిన్నదైనప్పటికీ దాని వెనక పని చేయించాల్సిన లక్ష్యం ఏదైతే ఉందో అది చాలా గొప్పది మిత్రులారా ఎందుకు అనేటటువంటిది చాలా ముఖ్యం ఎలా అనేది కాదండి ఎలా అనేది చాలా సింపుల్ చాలా మంది అక్కడనే పప్పులో కాలేసేస్తారు కాబట్టి మిత్రులారా ఎందుకు అంటే దిస్ ప్రెజెంటేషన్ ఇస్ ఫర్ యూ ఇఫ్ యూ హ్యావ్ బిగ్ డ్రీమ్స్ మిత్రులారా ఆ యొక్క పనిని మనం చేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మన జీవితంలో కొన్ని కళలైనా ఉండాలి ఆ కళలు ఒక పెద్ద కళలై ఉండాలి మిత్రులరా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం మనకు ఆ కళలు ఉన్నాయా ఉంటే మీరు ఇక్కడ ఫిట్టు ఉండకపోతే అన్ఫిట్ ఇప్పుడే టెస్ట్ చేయొచ్చు మనం సో మిత్రులారా అందులో ప్రధానమైనటువంటిది అధిక ఆదాయం ఈరోజు మీరు ఎవరిని అడగండి సార్ మీకు అధిక ఆదాయం కావాలన్నా డబ్బు కావాలంటే డబ్బు వద్దనేటోడు ఇవ్వడండి అందరికీ డబ్బు కావాలా కానీ మిత్రులారా ఆ డబ్బు ఎలా కావాలి ఎంత కాలంలో కావాలి అనేటటువంటిది ఇక్కడ చాలా ప్రధానమైంది చాలా మంది అనుకుంటారు రాత్రి రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి ఎక్కడనన్నా జరిగిందా చూడండి రాత్రో రాత్రి కోటీశ్వర్లు అవ్వడం జరిగిందా అనుకుంటున్నాం మనం సో మై డియర్ ఫ్రెండ్స్ అది కావచ్చు ఎక్కడ జూదంలో కావచ్చు మిత్రులారా రేస్ కోర్సులో కావచ్చు లక్కీ లాటరీ కావచ్చు కానీ అది ఎంతమందికి అవకాశం ఉంది అది నిజమేనా సక్రమమైన మార్గమేనా సో మై డియర్ ఫ్రెండ్స్ మనకు డబ్బు కోటీశ్వర్లు నెట్వర్క్ రంగంలో చాలా మంది అనుకుంటారు రాత్రో రాత్రి కోటీశ్వర్లు అయిపోవచ్చు నో అది రాంగ్ అండి ఒకవేళ అలాంటి గనక మీ మైండ్లో ఉంటే తీసేయండి ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఒక ఉద్యోగమే ఒక వ్యాపారమే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ మీకు డబ్బు కావాలి సక్రమమైన మార్గంలో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేయండి మిత్రులారా వాస్తవ జీవితంలో మనం బ్రతుకుదాం ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతని జీవితంలో మహా అయితే రెండే రెండు పనులు చేస్తాడు మహా అయితే ఒక ఇల్లు కడతాడు లేదా ఒక పెళ్లి చేస్తాడు సక్రమమైన ఉద్యోగం గురించి చెప్తున్నా నేను టేబుల్ కింద చేపెట్టే వ్యక్తి గురించి నేను చెప్పట్లేదు మిత్రులారా మరి అర్థం చేసుకోండి ముప్పై సంవత్సరాలు డ్యూటీకి ఎక్కినప్పుడు అతని యొక్క ఫిజికల్ పరిస్థితి శారీరక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది రిటైర్మెంట్ అయిన తర్వాత అయిన పరిస్థితి ఏముంటుంది ఎంతో మంది ఈరోజు ఉద్యోగంలో నుంచి రిటైర్మెంట్ అవుతున్నారు కానీ జీవితంలో నుంచి రిటైర్మెంట్ అవుతలేరు కాబట్టి ఉద్యోగం తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఏదో పార్ట్ టైం జాబ్ వెతుకుతున్నారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు చేసే ఉద్యోగ వ్యాపారానికి చన్నీళ్లకు నీళ్ళ లాంటిది కావాలి అనుకుంటే మాత్రం దయచేసి మీరు ఇందులో రాకండి నేను మీకు వినయపూర్వకంగా నేను మీకు చెప్తా ఉన్నా చన్నీళ్లకు వేడి నీళ్ళ లాంటి వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ కాదు మిత్రులారా ఈ ప్లాట్ఫామ్ వాళ్ళ కోసము ఎవరి జీవితంలోనైతే ఇప్పటి వరకు కని విని ఎరగంది మీ యొక్క బంధువులలో కావచ్చు మీ యొక్క కాలనీలో కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు సాధించినటువంటిది సాధించాలనేటటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం ఈ ఆర్గనైజేషన్ ఈ ప్రజెంటేషన్ పెద్ద కళలు ఉండాలి ఈరోజు అందరికీ తెలుసు ధీరుభాయ్ అంబానీ ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పోసుకునే వ్యక్తి యొక్క కళ స్వప్నం ఎంత గొప్పగా ఉండే దానికి నిదర్శనం ఏం జరిగింది అలాంటి ఒక గొప్ప కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ చిన్న చితక చన్నీలకు వేణీళ్ళ వాళ్ళ కోసం కాదు మిత్రులారా ఆ తర్వాత ఆర్థిక స్వాతంత్రం కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఒక డ్రీమ్ కార్ కొనాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ ఒక డ్రీమ్ హోమ్ ఇల్లు కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ తనకంటూ ఒక సొంత ఐడెంటిటీ వేరే వాళ్ళ కింద మోచేతుల కింద నీళ్లు దాగి ఎస్ సార్ అనుకొని వెనుక చేతులు కట్టుకొని తిరిగే బ్రతుకు మనకొద్దు మనము ఒకరికి ఉద్యోగాలు ఇచ్చే బ్రతుకు నాకు కావాలి అనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా ఆ తర్వాత తెలిసి తెలియక ఏవైనా అప్పులు జరిగితే వ్యాపారంలో నష్టపోతే నెట్వర్క్ మార్కెటింగ్ లో నష్టపోతే మనీ సర్కులేషన్ అనుకో నష్టపోతే మిత్రులారా అలాంటి వాళ్ళకు కూడా మనం ఈ రోజు అండగా నిలుద్దాం వాళ్ళు ఎక్కడ నష్టపోయారు అనేది ముఖ్యం కాదు మనంబడు ఉండమనండి టూ ఇయర్స్ లోపల బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తును మనం తయారు చేయవచ్చు అలాంటి వాళ్ళ కోసం ఒక ఆపన్న అస్తాన్ని మనం అందిస్తాం మిత్రులారా ఆ తర్వాత చిల్డ్రన్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ విద్యా బుద్ధులు చెప్పించాలి మనం చదివించకపోవచ్చు మన తల్లిదండ్రులు వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ మన యొక్క సంతానానికి మంచి అవకాశము ఇవ్వడానికి మనము కావలసిన డబ్బును సంపాదిద్దాం మిత్రులారా ఆ తర్వాత డబ్బుతో పాటు సమయం మన చేతిలో ఉండాలి అందుకే చెప్పాను నేను టూ ఇయర్స్ మాత్రం మీరు రోజుకు మూడు గంటలు పనిచేయండి మిత్రులారా టూ ఇయర్స్ తర్వాత మీరు ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు ఇరవై తరాలకు కావలసిన డబ్బు సమకూరుతుంది మిత్రులారా ఆ తర్వాత ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలనే వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ పర్సనల్ డెవలప్మెంట్ మిత్రులారా మనం మన జీవితంలో నేమ్ అండ్ ఫేమ్ సంపాదించాలి భయానికి రెస్పెక్ట్ ఇవ్వడం జనాలు కాదండి మన యొక్క క్యారెక్టర్ కు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మనం తయారు కావాలి మిత్రులారా అలాంటి కళ వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన మానవ సేవే మాధవ సేవ మిత్రులారా నలుగురికి మంచి చేసే గుణమే మీదవుతే మీరు ఏ మస్జిత్తుకు ఏ ఒక్క చర్చికు ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు అనుకుంటున్న ఆ ఇష్ట దైవం మీ ఇంటికి వస్తారు కాబట్టి మిత్రులారా ఈరోజు సమాజం ఇచ్చింది కాదు మనం ఈ సమాజానికి ఏమైనా ఇవ్వాలి వెళ్ళే లోపల పునరపి మరణం పునరపి జననం జన్మించిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు మరణించిన ప్రతి వ్యక్తి జన్మిస్తాడు ఇది వాస్తవ సత్య మిత్రులారా అందరికి తెలిసిన విషయమే నేను కొత్తగా ఏం చెప్పట్లేదు కానీ మన జీవితంలో చివరాకరికి మిగిలింది టైటిల్ పెడతారు కీర్తి శేషులు ఏంది శేషం అంటే బాగరిస్తే మిగిలింది నేను పెద్దగా నేను పెళ్లి చేసుకున్నాను నేను పిల్లలుగా అన్నాను నేను ముసలు అయినాను నేను చచ్చిపోయాను ఇంతేనా లేదు ఈ సమాజానికి మన ద్వారా ఏమైనా చేశామా ఇది ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇలాంటి కళ ఉన్న వాళ్ళ కోసమే ఈ ప్రజెంటేషన్ ఇందులో ఏదైనా ఒకటైనా అన్నైనా మీకు ఉన్నట్లయితే నచ్చుతుంది మిత్రులారా మీకు మీరు ఏ డిసిషన్ తీసుకున్నా దట్ ఈస్ రైట్ అందులో రాంగ్ అనేది లేదు మిత్రులారా మన దృక్పోణం మనం ఆలోచన విధానం ద్వారా కాబట్టి చాలా శ్రద్ధగా మనం ఇందాం ఈ కంపెనీ నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా ఈ కంపెనీ ఒక ఇండియన్ కంపెనీ మహారాష్ట్రలోని పుణే జిల్లాలో రెండు వేల పదమూడు డిసెంబర్ పదకొండున ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులార ఏడున్నర సంవత్సరాల నుంచి స్వదేశాల్లో విదేశాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నో సాఫ్ట్వేర్స్ అందించినటువంటి ఒక ఐటీ కంపెనీ ఈ కంపెనీ ఐటీ కంపెనీ మిత్రులార అయితే ఈ కంపెనీ చేయడం మూలంగా స్వకార్యము స్వామి కార్యము రెండు ఉన్నాయి కరోనా వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ ఏమైంది మీకు తెలుసు నిపుణులు పెద్దలు ఎంతోమంది చెప్తా ఉన్నారు ఈ రోజు మీరు ఇండియన్ కంపెనీ చేయండి ఇండియన్ ప్రోడక్ట్స్ వాడండి మిత్రులారా దాని ద్వారా మన యొక్క ఆర్థిక వ్యవస్థను మళ్ళీ మనము బలోపేతం చేయొచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ కంపెనీ అందించిన ఆని ముత్యమే నెక్స్ట్ మనీ నెక్స్ట్ మనీ అనేది వి సపోర్ట్ డిజిటల్ ఇండియా వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా వి సపోర్ట్ స్వచ్ఛ భారత్ మిత్రులారా డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఎంఎస్ఎంఈ మిత్రులారా అర్థం చేసుకోండి ఇది ఒక టెక్నాలజీ యాప్ వాట్ ఈజ్ నెక్స్ట్ మనీ చాలా మంది అడుగుతూ ఉంటారు నెక్స్ట్ మనీ అంటే ఏంటి సార్ ఈ యొక్క చిన్న క్వశ్చన్ కు మనం ఆన్సర్ చెప్పలేకపోతే ముందుకు వెళ్ళలేం కాబట్టి నెక్స్ట్ మనీ అనేటటువంటిది ఒక టెక్నాలజీ యాప్ మిత్రులారా మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను టెక్నాలజీ ఏం వర్క్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు యావత్ ప్రపంచం మారుతా ఉంది అప్డేట్ అవుతా ఉంది మనం అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయ్యే పరిస్థితి ఉంది చరిత్రహీనులుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది మిత్రులారా ఈరోజు ఎన్ని వ్యాపారాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్ గనక కనెక్ట్ కాకపోతే ఆ వ్యాపారాలు అదృశ్యం అయ్యే అవకాశం ఉంది మిత్రులారా ఇది జరగబోయే సత్యం ఒకప్పుడు మనకు తెలుసు వ్యవసాయ దేశం వస్తు మార్పిడి పద్ధతి ఆ తర్వాత ఉద్యోగాలు ఆ తర్వాత వ్యాపారాలు ఇవంతా జరుగుతూ 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 మనం ఈరోజు ఎక్కడి వరకు వచ్చేసామంటే టెక్నాలజీ వరకు వచ్చిన మిత్రులారా ఇప్పుడు లైవ్ లో జరుగుతుంది టెక్నాలజీ ఎవరి దగ్గర టెక్నాలజీ ఉందో ఎవరి దగ్గర బ్రెయిన్ ఉందో వాళ్ళ దగ్గర డబ్బు నిక్షిప్తం అవుతుంది అన్న సత్యాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నా ఆ తర్వాత మీ ఇష్టం టెక్నాలజీ ఏంటిది మిత్రులారా ఒకప్పుడు మనము ప్రయాణం చేయాలనుకుంటే వేరే ఊరు వెళ్ళినప్పుడు కానీ ఒక ట్యాక్సీ కానీ ఒక ఆటో కానీ ఇష్టారాజ్యంగా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు ఎప్పుడైతే మన అండ్రాయిడ్ ఫోన్ వచ్చిందో మనం గనక ఒక ఓలా కానీ ఊబర్ కానీ మనం ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అని మన ప్లేస్ని ఫిక్స్ చేసుకుంటే మనకు ధర రేటు బుకింగ్ కూడా మన దగ్గరికి ఆటో గాని ట్యాక్సీ కానీ వస్తుంది మనం చాలా సంతోషపడ్డాం ఓహో ఇక్కడ అలాంటి స్పష్టత వచ్చేసింది అని సంతోషపడ్డాం కానీ బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది మనకు తెలియదు మిత్రులారా మనము ప్రయాణం చేసిన ఆ ఆటో కానీ ఆ ట్యాక్సీ గాని ఆ యొక్క ఓలా ఊబర్ వాళ్ళది కాదు అది ఒక టెక్నాలజీ యాప్ ఆ యాప్ను డెవలప్ చేసుకొని వాళ్ళు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆ యాప్ వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు ప్రయాణం చేసేవాళ్ళు వేరే తీసుకెళ్లే వాళ్ళు వేరే ఇంకో ఉదాహరణ మిత్రులారా మనకు ఆకలేసినప్పుడు ఫుడ్కి ఆర్డర్ ఇస్తే తినేవాళ్ళు వేరే వండేవాళ్ళు వేరే జొమాటో స్విగ్గీ అనేటటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం ఆర్డర్ ఇస్తే మనకు ఫుడ్ వచ్చేసింది మనం అంతవరకు ఆలోచన చేసాము తప్ప దీని వెనక టెక్నాలజీ ఏముంది ఆ కంపెనీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మార్జిన్ తీసుకుంటుంది హోటల్స్ హోటల్స్లో మనం ఏదైనా ఊరు వెళ్ళాలన్నప్పుడు ఒక ఓయో హోటల్ అనే సైటును మనం డౌన్లోడ్ చేసుకుంటే ఓయో అనే ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మనము ఆ ఊర్లో ఎలా ఎన్ని హోటల్స్ ఉన్నాయి రేట్స్ ఎంత ఉంది మనం ఇక్కడనే బుక్ చేసుకుంటా ఉన్నాము వెళ్తా ఉన్నాము బస చేస్తా ఉన్నాము డబ్బులు ఇచ్చేస్తా ఉన్నాము రిటర్న్ వచ్చేస్తా ఉన్నాము మన పనులు చేసుకొని కానీ ఏ ఒక్క హోటల్ కూడా ఆ ఓయో అనేటటువంటి వాళ్ళది కాదు మిత్రులారా హోటల్ యాజమాన్యం వేరు మనము వేరు ఈ ఇద్దరిని అనుసంధానం చేసినందుకు వాళ్ళు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మార్జిన్ తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో మీరు చూస్తున్నటువంటి పేటిఎం పద్నాలుగు సంవత్సరాలు అయింది మిత్రులారా ఆ తర్వాత ఒక జీపే అయితేనేమి ఫోన్పే అయితేనేమి ఇంకా ఎన్నో రకాల యాప్స్ ఉన్నాయి మిత్రులారా అవన్నీ సర్వీసెస్ కు సంబంధించింది ఇవన్నీ కూడా టెక్నాలజీ వాళ్ళు ఒక యాప్ను డెవలప్ చేసి ఆ విధంగా చేశారు మిత్రులారా ఇక్కడ ఇప్పుడు మీకు అర్థం అయిపోయింది నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఒక ఐటీ కంపెనీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మార్జిన్ కోసము ఇది కూడా ఒక యాప్ అనేది అర్థమైంది నేను చెప్పిన ఈ అన్ని ఉదాహరణలతోటి మీరు అలా అర్థం చేసుకుంటే పప్పులో కాలేసినట్టే మిత్రులారా కాదు ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్లాల్సిన అవసరం ఉంది ఒకటో తారీఖు జనవరి రెండు వేల పదిహేడున వచ్చింది నెక్స్ట్ మనీ అసలు నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది మనకు అర్థమైంది ఏంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మార్జిన్ కోసం వచ్చింది అనుకుంటున్నాం కాదు రెండు వేల పదహార సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ప్యాక్ వాళ్ళందరినీ క్యాష్ లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో రెండు వేల పదహారో సంవత్సరంలో ఢిల్లీకి ఇన్వైట్ చేయడం జరిగింది మిత్రుల ఇది కూడా ఐటీ కంపెనీ కాబట్టి అవార్డ్స్ రివార్డ్స్ తీసుకున్న కంపెనీ కాబట్టి మచ్చలేని కంపెనీ కాబట్టి ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు కూడా ఆ ఇన్విటేషన్ ఆధారంగా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది రెండు వేల పదమూడో సంవత్సరంలో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా భారతదేశంలో అతి చిన్న వయసులో సిఎండి అయినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆ సంవత్సరంలో మిత్రులారా రెండు వేల పదమూడవ సంవత్సరంలో కేవలం అప్పుడు అతని ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే మనిషికి కావాల్సింది వయసు కాదండి ఎంటికెళ్ళి తెలబడడం కాదు వయసుతో పాటు మన బుద్ధి పెరగాలి మిత్రులారా మరి వ్యక్తిగతంగా చూసినట్లయితే కంపెనీ అతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్ ఏరోనాటికల్ ఇంజనీర్ ఒక విద్యావంతుడు తను స్థాపించినటువంటి ఈ సంస్థ ద్వారా ఏడున్నర సంవత్సరాల్లో మిత్రులారా మీకు తెలుసు ఒక సాఫ్ట్వేర్ అంటే ఒక ప్యాకేజ్ తయారు చేసిన తర్వాత దాన్ని కొంత ఛార్జ్ చేస్తారు తర్వాత ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి మిత్రులారా టి తను జీవితంలో ఏదైతే సాధించాలనో అది ఆల్రెడీ సాధించేశాడు ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళు ఎలానైతే లేరు అందరూ చెడ్డవాళ్ళు కూడా లేరు మిత్రులారా ఉప్పు కపురాము ఒక పోలిగా నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వెనుర వేమ సో మై డియర్ ఫ్రెండ్స్ తను జీవితంలో ఏదైతే సాధించాలనో ఏదైతే కావాలనో అది సాధించుకున్నా కానీ నేను భారతదేశానికి ఏదైనా ఒకటి చేయాలి అనే ఒక కొత్త ఆలోచనలు ఉన్నటువంటి ఆ మీటింగ్ లో గమనించింది ఒకటే విషయము అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసినట్లయితే ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ చూసినట్లయితే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మాత్రమే పెట్టారు మిత్రులారా ఇది మాత్రం ఆ విధంగా కాదు వచ్చినటువంటి ప్రాఫిట్ లో నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిత్రులారా అర్థం చేసుకోండి మళ్ళీ వినండి కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్ లో నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిత్రులారా ఈ రోజు వరకు మనం యూజ్ చేస్తున్నటువంటి ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా అండర్ అండర్లైన్ నోట్ చేసుకోండి బీటుసి ఇది మాత్రం బీటుబి మిత్రులారా బిజినెస్ టు బిజినెస్ అప్లికేషన్ మార్కెట్ లో ఉన్నాయని బీటుసి కావాలంటే దానికి మీకు నిదర్శనం చెప్తాను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్నో సంవత్సరాల నుంచి మనం గూగుల్ పే వాడుతా ఉన్నాము ఎన్నో సంవత్సరాల నుంచి పేటిఎం వాడుతా ఉన్నాము దాని ద్వారా మన బ్రతుకులలో ఏమైనా మార్పు వచ్చిందా దిస్ ద ద్వశన్ రాలేదంటే కారణము వాళ్ళు డబ్బులు సంపాదించడానికి మనం కస్టమర్ గా చేస్తా ఉన్నారు బిజినెస్ టు కస్టమర్ మిత్రులారా వాళ్ళు నెక్స్ట్ మనీ ఏకైక కంపెనీ బిజినెస్ బిజినెస్ టు మిత్రులారా ఇది నెంబర్ వన్ రెండో ఉదాహరణ రాసుకోండి ఎక్కడైనా ఏదైనా ఒక కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తుంది మిత్రులారా మీకు తెలిసిన సర్వమైనటువంటి నిజం ఇది సర్వ మిత్రులారా కానీ ఈ కంపెనీ దాదాపుగా సంవత్సర కాలం వరకు బిజినెస్ కంటే ఇంపార్టెన్స్ కేవలము మొదటి సంవత్సరంలో ఒక వంద మంది సభ్యులయరు మిత్రులారా అంటే అర్థం చేసుకోండి అసలు బిజినెస్ అనేది నామినల్ అసలు కౌంటింగ్ లేదు సంవత్సరం వరకు మిత్రులారా సంవత్సర కాలంలో ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పదిహేడు మిత్రులారా సంవత్సర కాలంలో ఈ కంపెనీ బిజినెస్ కంటే ముఖ్యంగా వ్యాపారానికంటే ముఖ్యంగా లీగాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు చూడండి కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఈ కంపెనీ సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది మిత్రులారా మీరు డైరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ ప్రొఫైల్ ఎవ్రీథింగ్ స్టడీ చేయొచ్చు ఓపెన్ ఉంది మిత్రులారా ఇది రెండో నిదర్శనం ఆ తర్వాత మనం చూసినట్లయితే జిఎస్టీ ట్రేడ్ మార్క్ ఇన్కార్పొరేషన్ పాన్ కార్డ్ సర్టిఫికెట్స్ సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ అపార్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా మార్కెట్ లో కస్టమర్స్ కస్టమర్స్ తయారు చేస్తుంటే ఈ కంపెనీ మనను ఓనర్స్ తయారు చేస్తుంది కంపెనీ విజన్ మిత్రులారా నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ మిత్రులారా ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మనం ఈ రోజు ఎలానైతే మన అకౌంట్ మన డబ్బులు ఇంకోలాగా పంపిస్తున్నామో ఈ డబ్బులు మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ బీటుసీలో ఉన్నాయి మిత్రులారా ఇది మనది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది ఇది అతి త్వరలో పూర్తవుతుంది రోజు మనము మనీని ట్రాన్స్ఫర్ చేయలేము కానీ మన యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో ఇక్కడ సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అది మన అకౌంట్ కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కు పంపొచ్చు ఇది ఒక్కటి మాత్రమే పెండింగ్ ఉంది మిత్రులారా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ చేస్తుంది ఎక్కడా లేదు ఈ రోజు మీకు తెలుసు మనం ఎన్ని సంవత్సరాల నుంచి పేటిఎం వాడుతున్నాము గూగుల్ పే వాడుతున్నాము మనకు ఏమైంది లాభం అర్థం చేసుకోండి మనం కస్టమర్ గా వాడుకుంది అంటే మనము వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అయిపోయాం మనము వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అయిపోయాము వాళ్లకు డబ్బులు సంపాదించి పెట్టడానికి మనము కస్టమర్ అయిపోయాం మిత్రులారా కానీ ఇక్కడ మాత్రం మనం ఓనర్ అయితున్నాము డిఫరెన్స్ ఏంది అర్థం చేసుకోండి ఈ కామర్స్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంలో ఫార్టీ పర్సెంట్ బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి రాబోయే రోజులలో ఇది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కరోనా వచ్చిన తర్వాత ఇది ప్రూఫ్ చేసేసింది బీటుబి మోడల్లో ఉంది మిత్రులారా అర్థం చేసుకోండి కంపెనీ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి నాలుగు రంగాలలో ఇప్పుడు మూడు రంగాలలో ఆల్రెడీ ఉంది బీటుబిలో మనం నెంబర్ వన్ కమర్షియల్ బిజినెస్లో మనం నెంబర్ వన్ మిత్రులారా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ లో మనం నెంబర్ వన్ నాలుగులో మూడు కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి ఉంది మిత్రులారా అది కూడా అయిపోతుంది మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా ఆర్ సపోర్ట్ టు ఇండియా గవర్నమెంట్ భారతదేశానికి ఏదైతే ఉందో అది మనదే ఆ తర్వాత మిత్రులారా రెండోది కంపెనీ మిషన్ హెల్దీ ఇండియా చేయాలి అది ఎలా సాధ్యం అవుతుంది అది నెక్స్ట్ మనీ ద్వారానే సాధ్యం అవుతుంది మిత్రులారా కాకపోతే ఒక రోజులో కాదు టైం తీసుకుంటుంది రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే మిత్రులారా ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఈ కంపెనీలో అర్థం చేసుకోండి ఈ రోజు మనం మాట్లాడుతున్న పేటిఎం లో కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తున్న పేటిఎం లో కూడా ఇది మూడున్నర సంవత్సరాల బేబీ అక్కడ మాత్రం చైనా వాళ్ళు కూడా పార్ట్నర్ గా ఉన్నారు మిత్రులారా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారు మిత్రులారా ఈవెందో ఈ కొన్ని కంపెనీలలో చూసినట్లయితే బీటు బిలో చూసిన బీటు సి చూసినట్లయితే వారన్ బఫిట్ కూడా గా ఉన్నారు మిత్రులారా ప్రపంచ ధనవంతులు కానీ ఈ కంపెనీలో మనము మాత్రమే ఉన్నాము మనం నైంటీ పర్సెంట్ కంపెనీ టెన్ పర్సెంట్ మిత్రులారా మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఓపెన్ చేయండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఈ కంపెనీ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మేడం మిగతా కంపెనీలో వస్తున్నటువంటి లో నైన్టీ పర్సెంట్ మనకు షేర్ చేస్తా ఉన్నారు మిత్రులారా కాబట్టి ఇక్కడ ఈ ఒరిజినల్ ఎవరు ఎవరు దీన్ని డెవలప్ చేయాలి ఎవరు దీని బాధ్యత తీసుకోవాలి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా అయితే హెల్దీ ఇండియా ఎలా అవుతుంది ఒకప్పుడు ఈ భారతదేశంలో ఈ రోగాలు రొంపలు లేవు కారణం ఏంటిది వాళ్ళు మంచి ఆహారాన్ని తీసుకున్నారు కల్తీ లేని ఆహారాన్ని తీసుకున్నారు మిత్రులారా సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులు అందించాలనే ఉద్దేశంతో నెక్స్ట్ షాప్ వచ్చింది కొంతవరకు చేస్తుంది రాబోయే రోజులలో డెఫినెట్ గా ఎన్నో కంపెనీస్ మిత్రులారా మన నెక్స్ట్ మనీ దగ్గరకు వస్తా ఉన్నాయి నెక్స్ట్ మనీ వెళ్లాల్సిన అవసరం లేదు కాకపోతే ఒకటి 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 చేస్తూ వస్తుంది కంపెనీ కారణం ప్రతి మెనుఫ్యాక్చర్ కూడా అమ్మాలనుకుంటాడు ఈ రోజు కంపెనీ పదిహేను లక్షల మంది ఉన్నాం మిత్రులారా రాబోయే రోజులలో డిసెంబర్ వరకు మనం కోటి మంది మీకు కాబోతా ఉన్నాం నేను వచ్చినప్పుడు కేవలం ఒకటి మాత్రమే ఈ రోజు ఇరవై రెండు వేల మంది అయ్యిండ్రు మిత్రులారా నేను ఇంటి దగ్గర కూర్చుంటే డెఫినెట్ గా డిసెంబర్ వరకు మన టీం కూడా మోర్ దెన్ వన్ ల్యాక్ రూపీ వన్ ల్యాక్ మెంబర్స్ అవుతారు మిత్రులారా వన్ ల్యాక్ మెంబర్ అవుతారు మన టీంలో కూడా సో మీరు ఆలోచన చేయండి ఆ రోజు ప్రతి ఒక్క మనుఫ్యాక్చర్ మన దగ్గరికి వస్తాడు ఈ రోజు ఆల్రెడీ స్టార్ హెల్త్ వాళ్ళు మన దగ్గరకు వచ్చారు స్టార్ హెల్త్ ఏజెంట్ కంటే పది లక్షల పీఏ పాలసీ అయితే మనకు పదకొండు లక్షల మిత్రులారా అక్కడ కంటే ప్రీమియం కంటే తక్కువ రాబోయే రోజులలో చాలా బ్రహ్మాండమైనటువంటి నెక్స్ట్ మనీని మీరు చూడబోతారు ఆ తర్వాత చూస్తే ఎంతో మంది ప్రభుత్వాలు చెప్పారు ఎంతో మంది నాయకులు చెప్పారు ప్రతి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి కానీ మిత్రులారా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కానీ ఇక్కడ మాత్రము ప్రతి ఇంటికి ఉద్యోగం కాదండి ప్రతి పాన్ కార్డు ఉన్న వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఇక్కడ ఉద్యోగం ఉందండి ఓపెన్ ఆఫర్ ఉంది కాకపోతే దీన్ని ఉద్యోగంగా భావించాలి ఆ మెంటాలిటీ మన లోపల రావాలి మిత్రులారా కాబట్టి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు మన సిస్టమ్ చాలా పర్ఫెక్ట్ ఉంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే నెక్స్ట్ మనీ యూఎస్పి ఏంటిది యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటిది ఇది నెంబర్ వన్ సర్వీస్ సెక్టార్ కంపెనీ మిత్రులారా భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ను నమ్ముతా ఉన్నాయి ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్ కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించినటువంటి కంపెనీ మిత్రులారా మీరు డైరెక్ట్ సెల్లింగ్లో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అందులో ముప్పై ఆరు సార్లు మీకు సర్వీస్ గురించి సంబోధించడం జరిగింది లీగల్ కంపెనీ మిత్రులారా ఆ తర్వాత మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన తర్వాత ఇక మన ఇంటి పక్కకున్న రాంబాబు సోంబాబు చేయకపోతే ఏమైతుంది మనకు ఆ తర్వాత జీరో ఇన్వెస్ట్మెంట్ మిత్రులారా ఇప్పటి వరకు నెట్వర్క్ మీద చెడు అభిప్రాయం రావడానికి ఇదే కారణం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ బంద్ అయిపోయింది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో గైడ్ లైన్స్ వచ్చాయి అంతకంటే ముందు మనీ లాండరింగ్ జరిగింది భారతదేశంలో గా మనీ జరిగింది కానీ డెబ్బై ఎనిమిది తర్వాత ఇండైరెక్ట్ మనీ సర్క్యులేషన్స్ ఈ రోజు కూడా జరుగుతున్నాయి మిత్రులారా ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకుంది చైతన్యం ప్రజల లోపల రావాలి తప్ప గవర్నమెంట్ పాలసీ తయారు చేసినంత మాత్రాన అక్కడ నిర్మూలించబడుతుంది అనుకోవడము మన యొక్క తెలివి తక్కువతనమే అవుతుంది ప్రజల లోపల చైతన్యం వచ్చినప్పుడు మాత్రమే ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారులైనా ఎవరైనా చేయగలిగేది సో మై డియర్ ఫ్రెండ్స్ ఒకడు చెట్లు పెంచిస్తానంటాడు ఒకడు క్రిప్టో కరెన్సీ అంటాడు ఒకడు గోల్డ్ కాయిన్ అంటాడు ఒకడు చిందాలు అంటాడు మిత్రులారా చివరాఖరికి ఈ రోజు నడుస్తుంది మీ దృష్టికి చెప్తా ఉన్నా ఎక్కడనైనా మీకు ఆటో ఫుల్ ఆటో ఫుల్ మీరు పని చేయకండి మీరు డబ్బులు పెట్టేస్తే వాళ్లే డబ్బులు ఇస్తారని అనుకోండి డెఫినెట్ గా మీరు డబ్బులు పెడితే డబ్బులు ఇస్తానన్నాడు అనుకోండి అది మనీ సర్కులేషన్ మిత్రులారా ఎవడు ఇవ్వడు మనకు ఇదే చాలా మంది నష్టపోతున్నారు వినడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వినడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కానీ మిత్రులారా నష్టపోయేది మనమే కాబట్టి డబ్బులు పెడితే డబ్బులు ఇస్తాను మీరు పని చెయ్యకండి అన్నడంటేనే అనుకోవాలి మన పని అయిపోయింది సో మై డియర్ ఫ్రెండ్స్ దొంగలు ఉండడం తప్పు కాదు మనం తాళం వేసుకోకపోవడం మనదే తప్పు అవుతుంది మిత్రులారా ఇది జీరో ఇన్వెస్ట్మెంటు నో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంటు ఇది వ్యాపారమే కానీ పెట్టుబడి లేని వ్యాపారం మిత్రులారా ఇకపోతే భారత ప్రభుత్వం గుర్తించిన నాలుగు వందల యాభై ఏడు కంపెనీల గురించి మాట్లాడాలి మనం అందులో మెజారిటీగా చూస్తే నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ఒక్క నెక్స్ మనీ తప్ప అన్ని ప్రోడక్ట్ అమ్ముతున్నాయి మిత్రులారా అయితే ఇక్కడ మనము ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు అయితే మన భారతదేశానికి ఉన్న ఒక గొప్పతనం మీకు తెలుసు ఏదైనా సరే తొందరగా డూప్లికేట్ చేయడం మనకు చాలా అలవాటు ఏదైనా మంచికి సపోర్ట్ చేసే బదులు ఆ లాభం కూడా నాకే వస్తే చాలు అనుకునే ఆలోచన మిత్రులారా ఇక్కడ నేను చెప్తాను కొన్ని సర్వీస్ సెక్టార్లో ఈ రోజు మన ముందుకు వస్తా ఉన్నాయి సార్ అది కూడా అంతేనండి అక్కడ కూడా డిస్కౌంట్ అక్కడ కూడా రీఛార్జ్ అవుతుందండి ఇలాంటి మన దృష్టికి వస్తా ఉంటాయి మిత్రులారా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు వస్తూ ఉంటాయి కానీ ఇంటెన్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనిషి భావన చాలా ఇంపార్టెంట్ మిత్రులారా అయితే నేను చెప్పింది మీకు అర్థం కావాలంటే సమయమే నిర్ణయించబడుతుంది సమయమే చెప్పబడుతుంది నక్కేం చేసింది పులిని చూసి వాతలు పెట్టుకుంది ఎందుకంటే దానికి చారలు ఉన్నాయని కానీ మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి చారలు ఉన్నంత మాత్రాన నక్క పులి కాదు ఆ చారల బాధకు ఆ వాతల బాధకు ఆ నక్క చనిపోవడం ఖాయం మిత్రులారా సర్వీస్ సెక్టార్ ఓపెన్ చేయడం ఈజీ కానీ సర్వీస్ సెక్టార్ను మెయింటైన్ చేయడం ఏదైతే ఉందో మిత్రులారా ఇది ప్రొడక్ట్ బేస్డ్ కాదు సర్వీస్ సెక్టార్ లో చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఎదుర్కోవాలంటే రథసారధి మాత్రం స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది మిత్రులారా వాళ్ళకు డబ్బులు వస్తే నేను కంపెనీ పెడితే నాకు డబ్బులు వస్తాయి అనుకున్నంత మాత్రాన రాదు రాజాలదు మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఒక ఎన్నో రకాల ఆదాయాలు ఇస్తున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఆ ఆదాయం కూడా చూసినట్లయితే ఇనిస్టెంట్ పే ఉంటుంది మిత్రులారా రోజుకు ఇరవై నాలుగు గంటలు వారానికి ఏడు రోజులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిత్రులారా ఇక్కడ మనిషి పని చేయడం లేదు సిస్టమ్ చేస్తా ఉంది మన కష్టార్జితం మనం పని చేసిన పని డబ్బులు వేరే కంపెనీలు వారము పదిహేను రోజులు నెలా చెప్తా ఉన్నాయి మన కష్టార్జితాన్ని మనకి ఇవ్వడానికి టైం తీసుకుంటా ఉన్నారు కానీ ఇన్స్టెంట్ గా ఇస్తున్నటువంటి కంపెనీ ఏదైనా ఉందా అది నెక్స్ట్ మనీ మిత్రులారా ఇకపోతే ప్రొడక్ట్ లో బై ద ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్ రికమెండ్ ద ప్రోడక్ట్ అంటారు కానీ ప్రోడక్ట్ అమ్మిన తర్వాత మన డబ్బులు మనకి ఇవ్వడానికి పీవీ బీవీలని రకరకాల గొల్ల్యాలు పెట్టి మన డబ్బులు ఆపుతున్నారు మిత్రులారా అర్థం చేసుకోండి ఆ తర్వాత ఇది ప్రోడక్ట్ లేదు కాబట్టి సర్వీసెస్ ఉన్నప్పటికీ సర్వీసెస్ ఖచ్చితంగా వాడుకోవాలి అనేటటువంటి నియమం లేనటువంటి కంపెనీ టార్గెట్స్ లేనటువంటి కంపెనీ గొల్ల్యాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా ఒకే ఒక కంపెనీ దట్ ఈజ్ నెక్స్ట్ మంత్ ఆ తర్వాత చూసినట్లయితే మనము ఫస్ట్ ఇక్కడ ఒక యూజర్గా అర్నర్గా మొబైల్ ఫోన్ ద్వారానే చేయొచ్చు మిత్రులారా కాబట్టి ఈ యొక్క వ్యాపారం అనేది చాలా ఫాస్ట్గా ముందుకెళ్తా ఉంది ఎందుకంటే ప్రతి చేతిలో మొబైల్ ఉంటుంది కానీ కంప్యూటర్ ఉండదు ల్యాప్టాప్ ఉండదు మిత్రులారా అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్ చూడండి ఈ ఉదయాన్న ఏడు గంటలకు మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారు నేను నా దగ్గర ఉన్నా జీరో ఎక్స్పెండిచర్ అదే కనుక మనం లో చేసినప్పుడు వెళ్ళడానికి ఖర్చులు ఎంట్రీ ఫీజులు ఇవన్నీ అనుభవించాం మనం కానీ మిత్రులారా ఇక్కడ డిజిటల్ సిస్టమ్ అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్ ట్రైనింగ్ మిత్రులారా మనిషి బ్రతికున్నప్పుడు ఏదైనా పని చేయొచ్చు కానీ అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకు అతి ముఖ్యమైనది వాళ్ళ కుటుంబం కాబట్టి మిత్రులారా ఇక్కడ ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మరి ఈ వ్యాపారం ఎప్పటి వరకు నడుస్తుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి మిత్రులారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎప్పటి వరకు కొనుక్కోవడం ఆగిపోతుంది బస్సు ప్రయాణము ఫ్లైట్ ప్రయాణం ఎప్పుడు ఆగిపోతుంది ఒక మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవడం ఎప్పుడు ఆగిపోతుంది అర్థం చేసుకోండి మిత్రులారా అప్పటి వరకు మన వ్యాపారం ఉంది మనం ఉన్నా లేకపోయినా ఇవి మాత్రం రెగ్యులర్ గా జరగవలసిందే కాబట్టి స్క్రీన్ షాట్ చేయండి దీని గురించి ఈరోజు మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ రోజు మీ ఆలోచననే మూడు రోజులు కంటిన్యూ అవుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ వ్యాపారం స్టార్ట్ చేయడం చాలా ఈజీ సేమ్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ తీసుకొని గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ మిత్రులారా డౌన్లోడ్ సైన్ అప్ కొత్త వాళ్ళు సైన్ అప్ పాత వాళ్ళు లాగిన్ మిత్రులారా అర్థం చేసుకోండి కొత్త వాళ్ళు సైన్ అప్ సైన్ అప్ అన్న వెంటనే అకౌంట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ మనం చాలా ఈజీగా చేయొచ్చు మొట్టమొదట ఫస్ట్ స్టెప్ అక్కడ మనము మన యొక్క స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో మనకి ఎవరైతే ఈ యాప్ను పరిచయం చేసిన వాళ్ళ యొక్క యూజర్ నేమ్ తీసుకోవాలి మిత్రులారా దీన్ని స్క్రీన్షాట్ చేయండి మీరు చేసినట్లయితే మీకు చాలా ఉపయోగపడుతుంది చాలా స్మాల్ వర్క్ అండి చాలా వర్క్ లేనే లేదని చెప్పొచ్చు ఒక విధంగా ఆ తర్వాత మిత్రులారా ఫస్ట్ స్టెప్లో మీరు అది ఎంటర్ చేయండి రెండో స్టెప్లో మీ మొబైల్ ఫోన్ మూడో స్టెప్లో మీ యొక్క ఈమెయిల్ ఐడి నాలుగో స్టెప్లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి అది లైవ్లో మీకు నైట్ చూపించడం జరుగుతుంది మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే పక్కన చెక్ చేయాలి చెక్ చేసేస్తే అక్కడ మనకు కంగ్రాచులేషన్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది కంపెనీలో మీకు ఒకరికే ఉంటుంది పైన కూడా మిత్రులారా సీనియర్ నెంబరు మన రిఫరల్ ఇచ్చినప్పుడు అక్కడ కూడా పక్కన చెక్ బాక్స్ చేసి అతనేనా కదా చెక్ చేయాలి కన్ఫర్మ్ చేయాలి కంగ్రాచులేషన్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ వస్తుంది పైన కూడా అదేవిధంగా ఐదో స్టెప్ లో చూసుకుంటే మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి ఆరో స్టెప్లో మీరు పాస్వర్డ్ ఇవ్వండి ఎనిమిది నుంచి పదహారు క్యారెక్టర్స్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒక నెంబర్ మిత్రులారా నెక్స్ట్ యాష్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చాలా ఈజీ అండి చాలా సింపుల్ చాలా స్మాల్ వర్క్ అండి చాలా స్మార్ట్ వర్క్ అండి ఆ తర్వాత మిత్రులారా ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి రోజు ఒరిజినల్గా రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా చాలా కంపెనీలు చెప్తా ఉన్నాయి మాకు ఫ్రీ సైన్ అప్ అని కానీ ఒరిజినల్ ఫ్రీ సైన్ అప్ నెక్స్ట్ మనీ ఎందుకంటే మిత్రులారా ఆరు నెలలు ఆరు సంవత్సరాలు మీరు ఎప్పుడైనా రాండి మీ యాప్ ఓపెన్ చేసుకోండి అలానే ఉంటుంది వేరే దగ్గర మాత్రం సర్టెన్ టైం వరకు ఉంటుంది మళ్ళీ ఏదో ఒకటి కొనాలి మిత్రులారా కొనకపోతే మళ్ళా ఆ యాప్ అదృశ్యం అయిపోతుంది కానీ ఇక్కడ మీకు లైఫ్ టైం ఉంటుంది రెండోది ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తికి కూడా క్యాష్ బ్యాక్ ఉందండి ఇది రెండో గుడ్ న్యూస్ అక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ మిత్రులారా మీరు ఒక్క రూపాయి లేకుండా కూడా లక్షల రూపాయలు సంపాదించుకునే గొప్ప అవకాశము నెక్స్ట్ మనీలో మాత్రమే ఉంది అండర్లైన్ దిస్ పాయింట్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఐదు వందల స్కీము రెండు వందల స్కీము ఇలా వస్తారు అవన్నీ మనీ సర్క్యులేషన్స్ మీరు చెప్పండి నేను పని చేస్తాను తప్ప డబ్బులు పెట్టను మీ దగ్గర ఉందా అడగండి తోక ముడుచుకొని పోతారు మిత్రులారా మోసం చేయడం వాళ్ళ ధర్మం అయితే మోసం నుంచి తప్పించుకోవడం మన ధర్మం కావాలి మిత్రులారా మనీ సర్క్యులేషన్స్ కాబట్టి ఒక్క రూపాయి పెట్టకుండా నేను గనక దీన్ని వాడుకుంటే మిత్రులారా ఇప్పటి వరకు మనం ఎన్నో యాప్లు వాడుకున్నాం మనకి ఏమైనా డబ్బులు వచ్చినాయా ఎన్నో యాప్లను మనం పరిచయం చేశాము మనకి ఏమైనా డబ్బులు వచ్చినాయా ఇక్కడ మిత్రులారా జస్ట్ ఈ యాప్ ను వాడుకుంటున్నారు మీరు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఇక్కడ నుంచి చేయించుకుంటారు మీకే క్యాష్ బ్యాక్ వస్తుంది పాన్ కార్డ్ ఇక్కడ నుంచి తీసుకుంటుర్రు మీకే డబ్బులు మిగులుతున్నాయి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని వస్తువులు వాడుకోండి క్యాష్ బ్యాక్ తీసుకోండి అంటే ఇది భారతదేశానికి ఇది ఒక వర ప్రసాదం మిత్రులారా ఇకపోతే రెండోది ప్రైమ్ మెంబర్షిప్ మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ అనేది కంపల్సరీ కాదు కానీ ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా అదనపు సర్వీసెస్ మనం అందుకోవచ్చు మిత్రులారా ఫ్రీ అప్ అయిన వాళ్ళు ఆఫర్స్ అండ్ టైప్ మాత్రమే వాడుకోవచ్చు కానీ మిగతా రీఛార్జ్ కానీ షాపింగ్ కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కానీ మార్చెంట్ కానీ బుకింగ్ కానీ ఇవన్నీ వాడుకోవాలి అనుకుంటే మిత్రులారా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ప్రైమ్ మెంబర్షిప్ కూడా ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేటటువంటి దాంట్లో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ మనీ ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది యూట్యూబ్ లో ఉంది పేటిఎం లో ఉంది అమెజాన్ లో ఉంది మిత్రులారా ఎక్కడైనా సంవత్సరానికి ఒకసారి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి అక్కడ రినివల్ చేసుకోవాలి అక్కడ కానీ ఇక్కడ జీవితకాలం మిత్రులారా ఫస్ట్ డిఫరెన్స్ రెండో డిఫరెన్స్ ఎక్కడనైనా సరే ఉదాహరణ మేము చూసినట్లయితే అమెజాన్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ఇక్కడ మన దగ్గర జీవితకాలం కోసం పదిహేను వందల మిత్రులారా పదిహేను వేలు పెట్టవచ్చు ఇరవై వేలు పెట్టవచ్చు కానీ ఎందుకు పెట్టలేదు అభిషేక్ కుమార్ సారు గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఒక మధ్యతరగతి వ్యక్తి దిగువ మధ్యతరగతి వ్యక్తికి మార్గాలు చాలా తక్కువ కరోనా వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోయింది మిత్రులారా వాస్తవ సత్యాన్ని మీరు గ్రహించండి పదిహేను వందల రూపాయలు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి పదిహేను వందల డెబ్బై ఒక ఛాయ్ తాగిన డబ్బులు కావు మిత్రులారా ఒక చాయి తాగిన డబ్బులు కావు కొంతమందికి ఒక రోజు ఖర్చులు కావు మిత్రులారా దీని ద్వారా ప్రైమ్ మెంబర్ కావచ్చు దాని తర్వాత చూసినట్లయితే ఎక్కడ కూడా ప్రైమ్ మెంబర్ తీసుకునే కంపెనీలు రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదు ఇక్కడ కంపెనీ పదిహేను వందలు తీసుకుంటుంది పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్లు ఇస్తుంది మిత్రులారా రివార్డ్ పాయింట్ ఇస్ ఈవల్ టు రూపీసే కానీ రూపీస్ అనట్లేదు దాన్ని రివార్డ్ పాయింట్స్ అంటా ఉంది ఎందుకు అంటే ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అది రూపాయలుగా రూపాంతరం చెందుతుంది మిత్రులారా మన డబ్బులు మనకు రిటర్న్ వస్తా ఉన్నాయి పదిహేను వందలకు పదిహేను వందల యాభై ప్లస్ క్యాష్ బ్యాక్ అవన్నీ చూద్దాం తర్వాత సో ఎండ్ యూజర్ కు నష్టం లేనటువంటి సిస్టమ్ రోజు భారతదేశంలో ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ నెక్స్ట్ మనీ అని నేను గర్వంగా చెప్తున్నా మిత్రులారా నా ఈ పది నెలల అనుభవంతో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏ కంపెనీలు అయితే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నాయో అక్కడ వాళ్ళ సర్వీసెస్ ఏ ఉన్నాయి మిత్రులారా ఈరోజు లో పేటిఎం సర్వీసులే ఉన్నాయి అమెజాన్లో అమెజాన్ సర్వీసులే ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ప్రతి కంపెనీకి అవకాశం ఇచ్చింది ప్రతి ప్రోడక్ట్ను అమ్ముకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది ఇది మాస్టర్ అప్లికేషన్ మిత్రులారా మాస్టర్ అప్లికేషన్ ఇది ఒక్క యాప్లో అన్ని సర్వీసెస్ ఉన్నాయి మిత్రులారా ఇన్క్లూడింగ్ ఫ్రీ సర్వీసెస్ కూడా ఆ తర్వాత మనం చూస్తే గొప్ప అవకాశము ఉదాహరణకు మీకు అమెజాన్ లో మీరు ప్రైమ్ మెంబరు నాకు చెప్పారు నేను అమెజాన్ లో ప్రైమ్ మెంబర్ అయ్యాను కానీ అమెజాన్ కంపెనీ ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తీసేసుకుంటుంది కానీ మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వదు మిత్రులారా కానీ నెక్స్ట్ మనీ మనము చేసిన పనికి మనము తీసుకున్న శ్రమకు గుర్తించి మనకు తనకొచ్చినటువంటి లాభంలో నైన్టీ పర్సెంట్ మనకి ఇస్తుంది మిత్రులారా అర్థం చేసుకోండి ఆ తర్వాత మనం చూసినట్లయితే లైఫ్ టైం ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ ఉంది వేరే దగ్గర బెస్ట్ నెక్స్ట్ టైం బెటర్ లక్ మన జీవితాలు ఏమైనా మారినాయా మిత్రులారా ఆ యాప్లను వాడడం ద్వారా మీరు చెప్పండి కానీ ఇక్కడ మాత్రం మీరు ఈ యాప్ ద్వారా గ్యారెంటీడ్ క్యాష్ బ్యాక్ నెక్స్ట్ టైం బెటర్ లక్ లేదండి దాని తర్వాత పదిహేను వందలు ఇచ్చినందుకు మీకు చెప్పాను నేను పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ రివార్డ్ పాయింట్ ఇస్ ఇక్వల్ టు రూపీసే ఆ తర్వాత ఫ్రీ సర్వీసెస్ కంపెనీకి డైరెక్ట్ లాభం లేదు కాబట్టి అక్కడ కూడా ఎందుకు మనం ఈ యాప్ ద్వారా వాడాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ డిస్కౌంట్ పాయింట్స్ అంటే రివార్డ్ పాయింట్సే మీకు నేను చెప్పాను రివార్డ్ పాయింట్స్ అంటే బయట రివార్డ్ పాయింట్స్ ల్యాబ్స్ అవుతాయి మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది టెన్షనే లేదు మనకు ఆ తర్వాత మిత్రులారా మన యొక్క పరిచయం ద్వారా ఈ ను ఎవరు వాడినా ఎక్కడ వాడినా కూడా మనకు ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది మీరు అర్థం చేసుకోండి ఈ రోజు వరకు మనం ఎంతో మందికి ఫోన్ పే లో మనం చెప్తే ఎంతో మంది లో పెట్టుకున్నారు ఎంతో మంది గూగుల్ పే వాడుతున్నారు కానీ వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్ మీద ఆ కంపెనీ లాభపడుతుంది తప్ప మనకి లాభం లేదు మిత్రులారా అందుకే దాన్ని బీటుసి అన్నారు ఆ తర్వాత ఈ పదిహేడు వందల డెబ్బై కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీ మొబైల్ నెంబర్ తోటే డైరెక్ట్గా కంపెనీకి మీరు ఇవ్వచ్చు దీన్నే మనం డిజిటల్ ఇంకొకటి మిత్రులారా మోసం చేసిన కంపెనీలు ఇప్పటిదాకా ఒక పాన్ కార్డ్ మీద మనకు ఎన్నో అకౌంట్లు ఇచ్చింది కానీ ఇక్కడ ఈ కంపెనీ ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ మిత్రులారా ఆ తర్వాత మనము కట్టిన డబ్బులకు కంపెనీకే ఇస్తా ఉన్నాము మనం ఎవరి డబ్బులు చేతితోటి పట్టుకోవట్లేదు కాబట్టి కంపెనీ వెంటనే వాళ్లకు ఒక ఇన్వైజ్ ఇచ్చేస్తుంది మిత్రులారా రిసీట్ ఇచ్చేస్తుంది వాళ్ళకు ఆ తర్వాత కంపెనీ ప్రోడక్ట్ లైఫ్ టైం సర్వీస్ గ్యారెంటీడ్ సేవింగ్స్ మిత్రులారా నెక్స్ట్ టైం బెటర్ లాక్ లేదు ఇక్కడ క్యాష్ బ్యాక్ వస్తా ఉంది ప్రతి ట్రాన్సాక్షన్ మీద క్యాష్ బ్యాక్ వస్తా ఉంది చూద్దాం ఎలా వస్తుందో తర్వాత రివార్డ్ పాయింట్స్ మిత్రులారా యూజ్ అవుతా ఉన్నాయి రివార్డ్ పాయింట్స్ కూడా మనకు రూపాయలుగా రూపాంతరం చెందుతా ఉన్నాయి మిత్రులారా మరి ఏ విధంగా మన పదిహేను వందల యాభై రివార్డ్ పాయింట్స్ రూపాయలుగా రూపాంతరం చెందుతుందో చూద్దాం రీఛార్జ్ సెక్షన్ తీసుకున్నట్లయితే టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది వన్ పర్సెంట్ మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అక్కడ ఒక రెండు వందల రూపాయలు రీఛార్జ్ చేయాలనుకుంటే మనం బయట ఎక్కడికి వెళ్ళినా రెండు వందల రూపాయలు ఇవ్వాలి కానీ ఇక్కడ నూట తొంభై ఎనిమిది ఇవ్వాలి అంటే రెండు రూపాయలు మనకు అక్కడ మిగిలాయి నాలుగు రూపాయలు వెంటనే క్యాష్ బ్యాక్ వచ్చింది మిత్రులారా ఆ తర్వాత బుకింగ్స్ లో చూస్తే టూ టు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఫైవ్ పర్సెంట్ రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి అది బస్సు బుకింగ్ అయితేనేమి ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి హోటల్ బుకింగ్ అయితేనేమి మిత్రులారా మనకు నెక్స్ట్ షాప్ ఉంది మీకు చెప్పాముందే నేను దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మనదే ఇక్కడ మనకు నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలకు అందబోతాయి కొద్దిగా వెయిట్ చేయాలి టైం పడుతుంది అంతే ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ లేరు ఆ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎందుకు డబ్బులు పెడతా ఉన్నారు అంటే మళ్ళీ మనతోటి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఇక్కడ ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మనము వేరే కంపెనీలో ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ మనమే కానీ ఇక్కడ మాత్రం మనం ఎవరి ప్రోడక్ట్ కాదు మనం ఎవరికి కస్టమర్ కాదు ఎవరికి ఎంప్లాయ్ అసలే కాదు మనం మనకు మనం ఓనర్ మిత్రులారా ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి డిస్కౌంట్ పాయింట్స్ వస్తా ఉన్నాయి మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రీ వ్యక్తికి కూడా ఫ్రీగా సైన్ అప్ అయిన వ్యక్తికి కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ద్వారా ఆయన పొదుపు చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈరోజు పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి నేను గనక ఈ యాప్లో ప్రైమ్ మెంబర్ తోటి మిత్రులారా ఒక కుటుంబాన్ని ఉదాహరణ తీసుకున్నాం ఇది స్క్రీన్షాట్ చేయండి పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై ఒకటి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి సంవత్సరానికి ఆ కుటుంబానికి పద్దెనిమిది వేలు మిగులుతున్నాయి ఎక్కువ వాడుకుంటే ఎక్కువ తక్కువ వాడుకుంటే తక్కువ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇక్కడ కంపెనీ తను చేసి డబ్బులు ఇవ్వట్లేదు మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులలో కొంత పర్సెంటేజ్ వాళ్ళు తీసుకొని మనకి ఇస్తున్నారు నైన్టీ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ ఫార్ములా ద్వారా ఆ తర్వాత చూసినట్లయితే మనం తక్కువ వాడుకున్న పదివేల రూపాయలు సంవత్సరానికి మిగులుతున్నాయి అనుకుంటే మిత్రులారా జీవితాంతం పదివేల రూపాయలు పొదుపు అవుతుంది ఈ పదిహేడు వందల రూపాయల ప్రైమ్ మెంబర్ తోటి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మీరు చేసింది మంచి పనా చెడ్డ పనా మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం జనాలకు మొదలు చెప్పడం కాదు మనము ఫస్ట్ ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలి కాల్తే మన చేతులు కాలాలి కానీ మనం జనాల చేతులతోటి ఆడుకోకూడదు జనాలతోటి మనము బిజినెస్ చేయకూడదు మిత్రులారా మన డబ్బులతోటి మనం బిజినెస్ చేయాలి ఎప్పుడైతే మన డబ్బులు వేరేళ్ళ డబ్బులు ఎలాంటివే మన డబ్బులు ఎలాంటివో మై డబ్బులు కూడా అలాంటివే మిత్రులారా ఎవరికి డబ్బులు ఊరికే రావు సో పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మీరు ఒక యూజర్గా మారండి యూజ్ చేయండి మీకు నచ్చినట్లయితే రెఫర్ చేయండి సో మిత్రుల సంవత్సరానికి పదివేల రూపాయలు మిగిలినప్పుడు అవి ఒక స్కూల్ ఫీజుల కోసమో లేకపోతే పండక్కి బట్టల కోసమో ఉపయోగపడుతుంది మనం చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే అందులో ఒక మంచి పనిగా ఇది మిగిలిపోతుంది ఎందుకంటే పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి జీవితాంతము పొదుపు సాధిస్తా ఉన్నాం కొన్ని ప్లేస్లలో క్యాష్ బ్యాక్ రాదనుకున్నాము అది ఎక్కడ అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు గ్యాస్ బిల్లు మెట్రో బిల్లు పోస్ట్ పెయిడ్ బిల్లు ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు మిత్రులారా ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ కావు కానీ ఇక్కడ మాత్రం మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి డిస్కౌంట్ పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ రివార్డ్స్ ఈక్వల్ టు రూపీస్ మిత్రులారా ఎప్పుడు మనకు ల్యాబ్స్ కావు కాబట్టి మనకు టెన్షన్ ఏ లేదు ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క ఆదాయాలు ఏంటిది అంటే ఫస్ట్ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్ మిత్రులారా సేవింగ్స్ ఈజ్ అర్నింగ్ పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పొదుపు చేసుకుంటా ఉన్నాం దాని తర్వాత మీరు గనక యూజర్తో పాటు అర్నర్ కావాలనుకుంటే రెఫర్ చేయండి రోజుకు మూడు గంటలు నేను వేరే వాళ్ళకి చెప్పాలన్నా సార్ ఇది ఏమైనా చేంజ్ లేదండి మీకు ఏం జరిగింది రెఫర్ చేస్తా ఉండరు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి మీరు వ్యాపారాన్ని అర్థం చేసుకోండి నేను చెప్పిన ట్రైనింగ్ మీరు ఫాలో కాండి మీ దగ్గరికి వ్యాపారం వస్తుంది నా బాధ్యత రెఫర్ అయిన మిత్రులారా మరి గా ఏ విధంగా చేయాలి ఎలా చెప్పాలి ఇది మొత్తం కూడా ఎడ్యుకేషన్ మూడు రోజులలో టైం పడుతుంది ఆ రెఫర్ చేసినందుకు రీఫర్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ అని కంపెనీ రాయల్టీ అని లీడర్షిప్ రాయల్టీ అని మార్చెంట్ రాయల్టీ అని మిత్రులారా ఆటో బైనరీ అని ఎందులో రకరకాల ఇన్కమ్స్ ఉన్నాయి మిత్రులారా చాలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అని నాకు అర్థమైంది మూడో తారీఖు అక్టోబర్ తర్వాత అంతకుముందు డబ్బులు సంపాదించడం కష్టం అనుకునేవాడిని కానీ మిత్రులారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మీకు ఏదైతే మూడు గంటలు చెప్తా ఉన్నానో ఆ మూడు గంటలు నేను పని చేస్తా ఉన్నా నేను చేసిందే మీకు చెప్తా ఉన్న తప్ప కొత్తది లేదు మీరు అంతే లర్నింగ్ టీచింగ్ మిత్రులారా కాపీ పేస్ట్ ఆ తర్వాత ఇక్కడ ఎలాంటి వస్తువులు అమ్మాల్సిన అవసరం లేదు ఉచితంగా ఆన్లైన్ ట్రైనింగ్స్ ఉంది ఈ రోజు కూడా మేము రాత్రి ఎనిమిదిన్నర నుంచి పదిన్నర వరకు ట్రైనింగ్కి వెళ్తా ఉన్నాం అందరికీ చెప్పాము మనం మీ సీనియర్లు అందరికీ కూడా చెప్పాము కానీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకున్నారు అందుకే సాయంకాలం ప్రోగ్రాం మనం ఐదు గంటల వరకు చేస్తా ఉన్నాం ఐదు గంటలకే చేస్తా ఉన్నాం సో డియర్ ఫ్రెండ్స్ నేర్చుకోవడం అనేది ఇంకా నేను నేర్చుకునేది ఉంది అని అనుకుంటున్నా కాబట్టి నేను మీటింగ్కి వెళ్తా ఉన్నా కొంతమందికి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు రావాల్సిన అవసరం లేదు సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మన లైఫ్ మన ఇష్టం అండి రెఫర్ అండ్ అన్కమ్ మిత్రులారా ఈరోజు మన వాట్సాప్ ద్వారా ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు మీ జీవితానికి దశ దిశ ఇవ్వాల్సింది మీరే ఎందుకంటే జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ కెరియర్ మిత్రులారా మీరు అనుకు తలుసుకుంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్కమ్ ఇప్పుడే మీరు తీసుకోవచ్చు రోజుకు మీరు పది మంది ప్రైమ్ మెంబర్లను చేయండి రోజు మూడు వేలు వస్తాయి నెలకు తొంభై వేలు వస్తుంది కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్యూటీ చేస్తే పైసలు వస్తున్నాయా డ్యూటీ చేయకపోతే పైసలు వస్తున్నాయా మీరు అర్థం చేసుకోండి కాబట్టి మిత్రులారా మ్యాక్సిమం వర్క్ మ్యాక్సిమం ఇన్కము మినిమం వర్క్ మినిమం ఇన్కమ్ అనే ఫార్ములా ప్రకారంగా మనం చేస్తా ఉన్నాం అయితే ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు కానీ ఇక్కడ రూల్ లేదు మిత్రులారా టైము లేదు ఎవరు మీకు ఫోన్ చేయరు సో ప్రతి వ్యక్తి పైన రెఫర్ అయిన అర్ను ట్వంటీ పర్సెంట్ మిత్రులారా ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఉదాహరణకు అందరికి అర్థం కావడానికి ఐదు అని చెప్పాం అంతే తప్ప ఐదు అనేది ఏం లేదు మిత్రులారా ఎంత మందినైనా మీరు రెఫర్ చేయొచ్చు ఆ డబ్బులు వాలెట్ కు వస్తున్నా వెంటనే మనం బ్యాంకుకు తీసేసుకుంటా ఉన్నాం ఐఎంపిఎస్ అయినట్లయితే ఒక రోజులో కానీ నెలలో ఇరవై ఐదు వేల రూపాయలు విత్డ్రాల్ చేయొచ్చు ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఫైవ్ రూపీస్ ప్లస్ వన్ పర్సెంట్ డిడక్షన్ అవుతుంది అదే నెఫ్ట్ అయినట్లయితే మిత్రులారా ఈ ఐఎంపిఎస్ మీ అకౌంట్కు వేరే వాళ్ళ అకౌంట్ కు కూడా తీసుకోవచ్చండి ఐఎంపీ నెఫ్ట్ అయినట్లయితే మనకు త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది మినిమం విడ్రాలు థౌజండ్ రూపీస్ ఇక్కడ ఎలాంటి డిడక్షన్స్ ఉండవు మిత్రులారా ఆ తర్వాత లిమిటేషన్ లేదు కానీ త్రీ టు ఫోర్ డేస్ ఎందుకు వర్కింగ్ డేస్ అంటే ప్రతిరోజు ఇరవై ఐదు వేల మందికి పేమెంట్ ఇస్తుంది కంపెనీ మనకిచ్చేటటువంటి ఈ కష్టార్జితం ఏదైతే ఉందో ఆ కష్టార్జితాన్ని మనము వెంటనే తీసుకోవచ్చు ఇందులో నుంచి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ అంటే మిత్రులారా సంవత్సరం అయిపోయిన తర్వాత ఆర్థిక సంవత్సరం అయిపోయిన తర్వాత మనకు టీడీఎస్ రిపోర్ట్ ఫామ్ సిక్స్టీన్ ఏ వస్తుంది మళ్ళీ మనం అది రిటర్న్ తీసుకోవచ్చు మనం ఐటీ ఎలిజిబిలిటీ కాకపోతే ఇంటిక ఐటీ పే పేయర్ కాకపోతే సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఉంటుంది మన కష్టార్జితంలో ఆ తర్వాత మనం చూసినట్లయితే మన డైరెక్ట్ వర్క్ అయిపోయింది మిత్రులారా మనం ప్రైమ్ మెంబర్ అయ్యాము ఈ భారతదేశంలో ఒక ఐదు మంది ప్రైమ్ మెంబర్లను చేశాం వాస్తవంగా డైరెక్ట్ వర్క్ అయిపోయింది కానీ ఇండైరెక్ట్ వర్క్ ఉంది మిత్రులారా ఆ ఇండైరెక్ట్ వర్క్ నే హెల్ప్ అంటాము హెల్పింగ్ మీరు తెచ్చిన వాళ్లకు మీరు హెల్ప్ చేస్తే చాలు అందరికి అవసరం లేదండి మీరు తెచ్చిన వాళ్లకు మీరు హెల్ప్ చేస్తే చాలు అందుకే చెప్తారు ఛారిటీ బిగిన్ సెట్ హోమ్ అని చెప్తారు మిత్రులారా ఏది చేయాలన్నా మన ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి సోషల్ వర్క్ చేయాలంటే బయట బడాయి లోపల లడాయి కాదు మనం ఏది చేయాలన్నా మన ఇంటి నుంచి స్టార్ట్ చెయ్యాలి అప్పుడు మాత్రమే దానికి ఒక గొప్ప బలం వస్తుంది మిత్రులారా మనము జీవితంలో ఆచరించకుండా వేరే వాళ్లకు చెప్పకూడదు చెప్పినా అది ఫలిత శూన్యం అవుతుంది మిత్రులారా దీని గురించి మీరు మహాత్మా గాంధీ జీవిత చరిత్ర చదవండి అతను ఎందుకు మహాత్ముడయ్యాడో తెలుస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు హెల్ప్ చేయండి మీరు నేర్చుకున్న పనిని మీరు ఏం చేశారు ప్రైమ్ మెంబర్ అయ్యారు ఎలా అయ్యారో మీకు తెలుసు మీరు ఐదు మంది ప్రైమ్ మెంబర్లను తెచ్చారు ఎలా తెచ్చారో మీకు తెలుసు జస్ట్ మీరు నేర్చుకుంది మీరు తెచ్చిన వాళ్లకు చెప్తే చాలు మిత్రులారా హెల్ప్ అండ్ అర్న్ టూ పర్సెంట్ అతనికి ట్వంటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది కానీ మనం చేసింది కాదు మన వ్యక్తులు గారు వాళ్ళు ఇండైరెక్ట్ వర్క్లు ఇండైరెక్ట్ వ్యక్తులు టూ పర్సెంట్ అండి మిత్రులారా సెకండ్ లెవెల్లో టూ పర్సెంట్ ఆ తర్వాత ఇక్కడ నోట్ చేసుకోండి మీ యొక్క డైరీలో మీ యొక్క పేపర్ మీద నోట్ చేసుకోండి ఐదు ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు కావాలి లెవెల్స్ నిండాలనే రూల్ లేదు నోట్ చేసుకోండి అండర్లైన్ చేసుకోండి ఆ లెవెల్ లో ఎంత మంది వస్తే అన్ని టూ పర్సెంట్ మిత్రులారా ఏ విధంగా కంపెనీ నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మీకు చెప్తా ఉంది ఈ రోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటాలో చూడండి అక్కడ తీసుకుంటున్న ప్రైమ్ మెంబర్షిప్ లో ఒక్క రూపాయి ఇవ్వట్లేదు కానీ ఈ కంపెనీకి వచ్చిన లాభంలో నైన్టీ పర్సెంట్ ఇస్తుంది ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ వాళ్ళది అది మన అమౌంట్ కాదు మిత్రులారా అర్థం చేసుకోండి ఇక్కడ మనము ప్రైమ్ మెంబర్షిప్ చేయించినందుకు డబ్బులు ఇస్తుంది తప్ప మనం పదిహేడు వందల కట్టినందుకు ఇస్తలేదు అర్థం చేసుకోండి ఇక్కడనే చాలా మంది పప్పులో కాలేస్తారు మనం పని చేస్తున్నందుకు జీతం ఇస్తున్నారు ముప్పై రోజులు మీరు డ్యూటీకి పోతే జీతం ఇస్తుర్రు అది ఇల్లీగలా అర్థం చేసుకోండి ఇక్కడ మనము ప్రైమ్ మెంబర్షిప్ చేసినందుకు మీరు పరిచయం చేసినందుకు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా మనకు ట్వంటీ పర్సెంట్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది ఆ తర్వాత టూ పర్సెంట్ హెల్పింగ్ ఇన్కమ్ వస్తుంది హెల్ప్ చేసినందుకు డబ్బులు వస్తున్నాయి నేను ఉదయం వచ్చి మాట్లాడకు డబ్బులు రాకపోతే నేను ఎందుకు మాట్లాడాలండి అర్థం చేసుకోండి ఆ తర్వాత మూడో లెవెల్ అయినకు మూడు పర్సెంట్ నాలుగో లెవెల్ అయినా నాలుగు పర్సెంట్ అరవై ఐదో లెవెల్ అయినా ఐదు పర్సెంట్ డెబ్బై ఐదు ఆరో లెవెల్ ఆరు పర్సెంట్ ఏడో లెవెల్ ఏడు పర్సెంట్ ఎనిమిదో లెవెల్ ఎనిమిది పర్సెంట్ తొమ్మిదో లెవెల్ తొమ్మిది పర్సెంట్ పదో లెవెల్ పది పర్సెంట్ నూట యాభై రెఫరల్ టు రెఫరల్ ఇన్కమ్ మిత్రులారా ఒక ఏజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కు కమిషన్ ఎందుకు ఇస్తుంది డెవలప్మెంట్ ఆఫీసర్ ఏమైనా పాలసీ చెప్పాడా డెవలప్మెంట్ ఆఫీసర్ ఏమైనా కస్టమర్ దగ్గరికి వెళ్ళాడా ఏమైనా పని చేశాడా అంటే ఆ డెవలప్మెంట్ ఆఫీసర్ పని ఇండైరెక్ట్ గా ఉంటుంది మిత్రులారా కాబట్టి ఇక్కడ కూడా మన సీనియర్ టు సీనియర్ అనేసరికి చాలా మందికి ఏమి తెలియని వాళ్ళు కూడా ముక్కు దూడుసుకోని వాళ్ళు కూడా చైన్ లింక్ సిస్టమ్ అని మాట్లాడతారు చైన్ లింక్ సిస్టమ్ అనే పదానికి అర్థం తెలియదు మిత్రులారా ఇవన్నీ నేను క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో చాలా క్లియర్ గా మీతో మాట్లాడతాను ఈ విధంగా కంపెనీ నైన్టీ పర్సెంట్ ను సెవెంటీ ఫోర్ పర్సెంట్ అప్పటికప్పుడు మిత్రులారా ఇనిస్టెంట్ గా ఈ రోజు వరకు ఏ కంపెనీ ఇవ్వలేదు కంపెనీలు అన్ని డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాయి కానీ ఈ కంపెనీ ఇనిస్టెంట్ గా సెవెంటీ ఫోర్ పర్సెంట్ ను వెంటనే పనిచేస్తున్న ఏకైక కంపెనీ నెక్స్ట్ మనీ రాత్రికి ఆరు పర్సెంట్ రాయల్టీ రూపకంలో ఎయిటీ పర్సెంట్ మిత్రులారా టెన్ పర్సెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ టూర్స్ అర్థం చేసుకోండి సిస్టాన్ని అర్థమైన వ్యక్తి ఆగడం లేదు అర్థం కాని వ్యక్తి కదలడం లేదు కాబట్టి మీరు ఒక గంట రామని చెప్పండి దీన్ని షాట్ చేసుకోండి మిత్రులారా ఫార్ములా ఇది ఈ ఫార్ములాకు మనం అప్లై చేసిన మన ఎఫర్ట్స్ మన ఎఫర్ట్స్ చూసినట్లయితే మనం ఇక్కడ ఒక ఐదు మంది ఉదాహరణ తీసుకుంటున్నామో కానీ గ్యారెంటీ కాదు మీరు యాభై మందిని కూడా పెట్టొచ్చు ఐదు వందల మందిని పెట్టచ్చు అన్లిమిటెడ్ వెయ్యి మందిని పెడతానని డిసైడ్ చేసుకోండి ఈరోజు వెయ్యి మందిని నేను రెఫర్ చేస్తా డిసైడ్ చేసేసుకోండి కొంతమంది చెప్తారు వంద మందికి పెళ్లి చేస్తాను కంకణం కట్టుకుంటారు మీరు కూడా ఒక కంకణం కట్టుకోండి వెయ్యి మందికి నేను రెఫర్ చేస్తా మిత్రులారా రెఫర్ 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 ఆ తర్వాత హెల్ప్ 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 ఎవరైదును వాళ్ళు తెచ్చుకోవడానికి మిత్రులారా అర్థం చేసుకుంటే ఎవరైదును వాళ్ళు వారం రోజులలో తెచ్చుకుంటే ఇది పది వారాలలో అయిపోతుంది దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ మిత్రులారా స్క్రీన్ షాట్ చేయండి నోట్ చేసుకోండి ఇది మన ప్రాజెక్ట్ సార్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది ఎవరు వాళ్ళకు ఐదు మందిని నెల రోజులలో తెచ్చేటట్టు మనం ఎడ్యుకేట్ చేస్తే పది నెలలలో అయిపోతుంది మిత్రులారా ఒకవేళ ఎవరైదును వాళ్ళు తెచ్చుకునే సంవత్సరంలో తెస్తే పది సంవత్సరాలలో అయిపోతుంది మిత్రులారా ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్ స్లో వర్క్ స్లో ఇన్కమ్ అనే ఫార్ములా మిత్రులారా నూట డెబ్బై ఎనిమిది కోట్లు నమ్మశక్యం కానటువంటి డబ్బులు ఒక కంపెనీ టర్న్ కాదు కానీ రేపు మన బ్యాంకు బ్యాలెన్స్ కాబోతుంది మిత్రులారా ఇది వాస్తవ సత్యం కానీ రోమన్ సిటీ నాట్ మేడ్ ఇన్ వన్ డే ఒక రోజులో రోమన్ సామ్రాజ్యం ఏర్పడలేదు మిత్రులారా దాని కోసం మనము నిరంతర శ్రమ చేయవలసిన అవసరం ఉంది దాని గురించి మనము చేయవలసిన అవసరం ఉంది అయితే మిత్రులారా కొంతమందికి నూట డెబ్బై ఎనిమిది కోట్లు కూడా సరిపో వాళ్ళ ఆకలి పెద్దగా ఉంటుంది వెయ్యి కోట్లు కావాలి ఏమీ లేదు ఐదు ఐదులు ఇరవై ఐదు ఎలానో ఆరు ఆరుల ముప్పై ఆరు చేయండి వెయ్యి కోట్లు దాటుతుంది చాలా మంది ఇది మాత్రం చాలా ఇంట్రెస్ట్ డబ్బులు మాత్రం నాకు కావాలి పని మాత్రం నాకు వద్దు మీటింగ్ రావడానికి నాకు టైం లేదు కానీ వేరే వాళ్ళ దగ్గర మోసేతుల కింద నీళ్లు తాగడానికి మాత్రం పది గంటలు పని చేస్తా ఉన్నాం వాస్తవాన్ని మర్చిపోయాం మన సమయం ఎక్కడ పోతుంది మిత్రులారా మనము బాగుపడే దగ్గర సమయం లేదని చెప్తా ఉన్నాము ఇది ఎంతవరకు న్యాయం అర్థం చేసుకోండి మిత్రులారా కాబట్టి కర్మణ్యే వాధికారస్య మాఫలేషు కదాచన కర్మ చేయడం అందే నీకు అధికారం ఉంది ఫలితం నేనిస్తా అంటున్నాడు భగవంతుడు నమ్మండి భగవంతుడు సత్యం మిత్రులారా నీరు పల్లెమెరుగు నిజము దేవుడెరుగు పని నువ్వు చేయమంటా ఉన్నాడు పని చేయకుండా ఫలితం ఆశించడం అది దొంగతనం అవుతుంది మిత్రులారా నిన్నటి నా జీవితంలో మర్చిపోలేని బాధపడే రోజు నిన్నటి రోజు మిత్రులారా నిన్న ఉదయం మీతోటి నేను మాట్లాడలేకపోయినా కానీ రాత్రి మాట్లాడడానికి వచ్చా ఎందుకంటే నేను డబ్బు తీసుకుంటే ఆ డబ్బు పని చేయకుండా వస్తే నాకు దొంగతనంతో సమానం మిత్రులారా కానీ నిన్న మాట్లాడలేని పరిస్థితి మార్నింగ్ నేను రాత్రి నిద్ర లేదు నాకు కాబట్టి నేను బాధపడ్డ రోజు నెక్స్ట్ మనీలో ఏదన్నా ఉందా అంటే నిన్నటి రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు మిత్రుల కాబట్టి మీరు కూడా అదే విధంగా పని చేయకుండా వచ్చే డబ్బు దొంగతనంతో సమానంగా చూడండి మీరు దొరలైపోతారు మిత్రులారా కాబట్టి దీన్ని స్క్రీన్షాట్ చెయ్యండి ఇది వాస్తవ సత్యము అవుతుంది కోటీశ్వర్ లైన వాళ్ళందరూ కూడా ఏ ఒక్క రోజులో కోటీశ్వర్లు కాలేదు మిత్రులారా ఈ రోజు రిలయన్స్ ను టాటాను ఎవరినన్నా తీసుకోండి వాళ్ళు కొంతకాలము శ్రమించారు వాళ్ళు అప్పుడే మాత్రం అయ్యారు ఇక్కడ మాత్రం మిత్రులారా గా మీకు టూ ట్వంటీ వన్ వరకు కోట్ల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు ఈ రోజు ఫస్ట్ డైమండ్ ఇన్కమ్ మిత్రులారా నిన్నటి రోజు మీకు చెప్పాను థర్టీ లాక్స్ దాటిపోయింది కానీ వాళ్ళంతా కూడా మిత్రులారా ఈ కంపెనీ లీగాలిటీ రేజ్ వచ్చి వచ్చారు వాళ్ళు ఈ సిస్టమ్ లేని రోజు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఎంతో కష్టపడ్డారు వాళ్లే మన సీనియర్స్ మన సీనియర్స్ రోడ్ వేసేసి మనకు అన్ని విధాలుగా తయారు చేసి ఇచ్చారు కాబట్టి రియల్ గా మనము మన సీనియర్ కు ఎంతో రుణపడి ఉన్నాం మిత్రులారా కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు తెచ్చినప్పటికీ మన సీనియర్ మనకు తెచ్చే చెప్పాడు కాబట్టి ఇది అతని గొప్పతనమే అవుతుంది మిత్రులారా సీఎన్చారి నేను అయినప్పటికీ చారి నేను ఇంతకు ముందు కూడా ఉన్నా నేను మార్కెట్లో కానీ ఈ రోజు నాకు ఈ గుర్తింపు వచ్చిందంటే నా సీనియర్ నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అపర్చునిటీ మిత్రులారా సర్వదా నేను రుణపడి ఉంటాను నా సీనియర్ ఆ తర్వాత మిత్రులారా పని ఒడి చేయట్లేదు బయట అందరూ పని చేస్తా ఉన్నారు నేను పని చేశాను గొడ్డు షాకిరి చేశాను మిత్రులారా నా జీవితంలో అన్ని చూశాను నేను ముప్పై రెండు సంవత్సరాల్లో నెట్వర్క్లో నేను తిరగని ఊరు లేదు తినని టైం లేదు ఏ టైంకు తిన్నానో కూడా తెలియదు మిత్రులారా రియల్గా నేను చెప్తున్నా ఈ రోజు నా ఇంట్లో ఉండి నా కుటుంబంతో ఉండు నా ముప్పై రెండు సంవత్సరాల నా జీవితంలో ఇంత హ్యాపీగా నేను ఎప్పుడు ఫీల్ కాలే ఓన్లీ నెక్స్ట్ మనీ ద్వారానే అయ్యాను డెఫినెట్ గా నా టీమ్ లో జాయిన్ అయిన ప్రతి వ్యక్తి నూట డెబ్బై ఎనిమిది కోట్ల పైన సంపాదిస్తాడు మిత్రులారా అందులో ఎలాంటి సంశయం డౌట్ లేదు ఆ తర్వాత మనం చూసినట్లయితే జాయింట్ ఎఫర్ట్స్ ఇండివిజువల్స్ ఇన్కమ్ ఇండిపెండెంట్ క్యారియర్ మిత్రులారా మీరు సొంతంగా మార్కెట్లకు ఎక్కడ ప్రయత్నం చేయకండి నేను చెప్పిన గైడ్ లైన్స్ ఈ రోజు ప్రోగ్రామ్ నచ్చితే మూడు రోజులు రాండి డూ ఆర్ నాట్ చేసినా మీరు సంతోషమే చేయకపోయినా సంతోషమే ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటే నాకు తొంభై రోజుల టైం ఇవ్వండి తొంభై రోజులలో మిత్రులారా రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు కానీ రోజుకొక కంపెనీలో చేరితే డబ్బులు రావు మిత్రులారా డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు మిమ్మల్ని కాదు నన్ను కూడా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతోటి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వినాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిపోయినప్పుడు ఇంకొక ఆమె తెల్లగుందా నల్లగుందా అని మనం పట్టించుకోం మిత్రులారా అయిపోయింది అయిపోయింది నెక్స్ట్ మనీ తోటి సంతకం పెట్టిన తర్వాత మీరు నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంతకం పెట్టాలంటే నూట డెబ్బై ఎనిమిది కోట్లు సాధించాలంటే వేరే కంపెనీలో ఇక మనం చేరకూడదు వేరే కంపెనీ గురించి మాట్లాడకూడదు కేవలం ఒకే పని వేరే కంపెనీలలో చేరితే డబ్బులు రావు కదా అక్కడ కూడా పని చేయాలి కదా అసలు ఈ కంపెనీలో చేసేందుకే మనకు సమయం లేనప్పుడు వేరే కంపెనీలు ఎలా చేయగలుగుతాం ఇలాంటి కొంతమంది సెట్ వర్కర్స్ ద్వారా కొంతమంది మాఫియా ద్వారా నెట్వర్క్ అనేది భారతదేశంలో భ్రష్టు పట్టిపోయింది మిత్రులారా ఈ రోజు మనం కొత్త చరిత్రను లిఖిద్దాం ఈ భారతదేశం యావత్ ప్రపంచానికి ఒక ఎగ్జాంపుల్ గా కావాలి అంటే మీలాంటి వాళ్ళు స్వచ్ఛమైనటువంటి మనసులో నాకు అవసరం ఉంది మిత్రులారా మనము కలిసి స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు కావాల్సిన ఇన్కమ్ రెగ్యులర్ గా వస్తుంది కదా ప్రాబ్లం ఏముంది మనకు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ సిస్టమ్ ద్వారా మనం ముందుకెళ్దాం రీపర్చేజ్ మిత్రులారా మూడో ఇన్కమ్ లెవెల్ క్యాష్ బ్యాక్ స్క్రీన్షాట్ చేయండి మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి ఎక్కడెక్కడ ఎవరెవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా మనకొచ్చే క్యాష్ రీపర్చేజ్ మిత్రులారా రీపర్చేజ్ అనేది టోటల్ నెట్వర్క్ చరిత్రలోనే కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ మనీ మిత్రులారా ఎలా అర్థం చేసుకోండి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్స్ ఇస్తుంది మిత్రులారా అందుకే మీకు చెప్పాను ఫ్రీ సైనప్ అయినటువంటి వ్యక్తి కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఇక్కడ కేవలం మతం సైన్ అప్ లు చేపించుకుంటూ సంపాదించవచ్చు మిత్రులారా అర్థం చేసుకోండి ఈ రోజు ఉదాహరణ జియో ఫోన్ తీసుకోండి జియో ఫోన్ ఇన్కమ్ రెండు కోట్ల పది లక్షల రూపాయలు అది ఎలా సాధ్యమైంది వాళ్ళకు ముప్పై ఐదు కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు కమాన్ ఇప్పుడు మనం కూడా యూజర్స్ తయారు చేద్దాం మనం కూడా యూజర్స్ తయారు చేద్దాం సేమ్ పెద్దవాళ్ళు ఏ పని చేశారో అదే మనం కాపీ చేద్దాం గొప్పవాడు ఏం పని చేశాడో అదే కాపీ చేద్దాం దరిద్రుడు ఏ పని చేశాడో అది కాపీ కాదు మనం దరిద్రులం అయిపోతాం మిత్రులారా కాబట్టి మంచి వాళ్ళు ఏ పని చేశారు డబ్బులు సంపాదించిన వాళ్ళు ఏం పని చేస్తా ఉన్నారు మనం కూడా అదే పని చేద్దాం యూజర్స్ తయారు చేద్దాం మిత్రులారా ఫ్రీ సైన్ అప్ ఆ తర్వాత చూసినట్లయితే ఒక పది లక్షల మంది మిత్రులారా పదిహేను లక్షల మంది భారతదేశంలో డిసెంబర్ వరకు కోటి మంది అవుతా ఉన్నారు మనం లో ఉన్నాం మిత్రులారా టీమ్ సైజ్ పది లక్షలు టైం పడుతుంది ఒక రోజులో కాదు విత్తనం పెట్టగానే భూమిలో చెట్టు అయిపోదు పెళ్లి కాగానే పిల్లలు గారు మిత్రులారా తొమ్మిది నెలలన్న ఆగాలి కనీస పక్షాన ఎంత సైన్స్ డెవలప్ అయినప్పటికీ ఇక్కడ కూడా కొంత టైం పడుతుంది అప్పటి వరకు మన క్యారెక్టర్ ను కాపాడుకోవాలి క్యారెక్టరే క్యాష్ గా కన్వర్ట్ అవుతుంది మిత్రులారా క్యాష్ గా కన్వర్ట్ లేదంటే క్యారెక్టర్లు ఎక్కడనో తేడా ఉందని మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా ఒక ఇంట్లో రెండు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అది ఏ నెట్వర్క్ అన్న కావచ్చు ఆ రెండు మొబైల్ ఫోన్స్ వంద వంద రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారు వాళ్లకు నాలుగు రూపాయలు వచ్చింది మిత్రులారా డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది చూడండి అందరికి నలభై లక్షలు ఇచ్చింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లాక్స్ పది మందికి వంచుతే మిత్రులారా లక్ష రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి లక్ష రూపాయలు వస్తూ ఉన్నాయి కానీ రోజు మీ సీనియర్ దగ్గర చూడండి ఎంతో మందికి క్యాష్ బ్యాక్ వస్తుంది కానీ ఎవరిని రీఛార్జ్ చేసుకోమని ఎవరూ చెప్పట్లేదు అందుకే మీకు చెప్పాను నెట్వర్క్ చరిత్రలో రీపర్చేస్ కు కొత్త శ్రీకారం చుట్టిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా వేరే దగ్గర ఎక్కడైనా రీపర్చేస్ కోసము బ్రతిమిలాడాలి వాళ్ళతోటి వస్తువులు అమ్మి పీయాలి ఆ తర్వాత డేట్లు అయిపోతే ఎక్స్పైర్ అయితే పాడేసేయాలి సో మిత్రులారా లక్ష రూపాయల ఇన్కమ్ వస్తున్నది ఇతను ఆశ్చర్యంగా చూస్తా ఉన్నాడు ఎందుకు మరి ఒక్క రీఛార్జ్ లోనే కాదు ఇంకెక్కడెక్కడనో క్యాష్ బ్యాక్ ఉంది దీని పొటెన్షియాలిటీ ఏముంది మిత్రులారా అర్థం చేసుకోండి ఒక కుటుంబానికి క్యాష్ బ్యాక్ నాలుగు రూపాయలు వచ్చింది రీఛార్జ్ ఎప్పుడైనా ఆగిపోతుందో అర్థం చేసుకోండి ఈరోజు జియో ఫోన్ ఉండొచ్చు ఎయిర్టెల్ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు ఎవడైనా మన దగ్గరికి రావాల్సిందే మిత్రులారా ఒక కుటుంబానికి నాలుగు రూపాయలు వస్తే మనకు లక్ష రూపాయలు ఒక కుటుంబానికి నలభై రూపాయలు వస్తే క్యాష్ బ్యాక్ మనకు పది లక్షలు ఒక కుటుంబానికి నాలుగు వందలు వస్తే మనకు కోటి రూపాయలు మిత్రులారా పది లక్షలకే మన ఫ్యామిలీ ప్లానింగ్ ఉందా ఏమీ లేదే కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి ప్రతిరోజు సైన్ అప్ జరుగుతుంటుంది ప్రతిరోజు నేను పని చేస్తున్నానా నా మెంటాలిటీ మైండ్లో దీని గురించి ఏముంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా రెగ్యులర్గా ఎవరైతే ప్రోగ్రామ్కి వస్తుంటారో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మూడు రోజులు మీరు దీన్ని ఎక్స్టెండ్ చేయండి ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి మిత్రులారా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ క్యాష్ బ్యాక్లో ఎలాంటి అడ్మిన్ ఫీజ్ ఉండదు ఎలాంటి టీడీఎస్ ఉండదు మీరు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వాడుకోవచ్చు మిత్రులారా అది మీరు రీఛార్జ్ వాడుకుంటారా ఎలక్ట్రిసిటీ బిలా గ్యాస్ బిల్ పోస్ట్ బిలా మెట్రో బిలా క్యాబ్బిల్ ఫ్లైటా ఫారెన్ టూరా లగ్జరీ కార్సా లగ్జరీ హౌజా మిత్రులారా మీరు సూపర్ లగ్జరీ లైఫ్ దీని ద్వారా సాధించవచ్చు కాబట్టి ఒక్కసారి మనం అప్లికేషన్ మీద సైన్ నేను చేసిందే చెప్తున్నా మిత్రులారా నేను బినామీ పేరులో లేకపోతే నాది అవసరం లేదు ఎందుకంటే నేను నమ్మిన సిద్ధాంతం ఒక ఉద్యోగం అన్నప్పుడు ఎలా మనం చేస్తున్నామో నెట్వర్క్ ను కూడా ఒక ఉద్యోగంగా భావించి చేయాలి మిత్రులారా కానీ ఎవరు ఎవరు మనకి ఇక్కడ బాస్ లేరు ఆ తర్వాత ఎంజాయ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ మిత్రులారా పది లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ రాయల్టీ మిత్రులారా రాయల్టీ చరిత్రలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా చూడండి రాయల్టీ ఇంతకుముందు నెల రోజులకు వస్తుండే ఇప్పుడు రాత్రి పన్నెండు గంటలకు వస్తుందంటే ఇది విప్లవమా కాదా అర్థం చేసుకోండి ఇక ఇది స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా సిల్వరు గోల్డ్ డైమండ్ సిల్వర్ అంటే ఎంత సింపుల్ మీరు అర్థం చేసుకోండి మిత్రులారా ఎవరైతే ఐదు మంది ప్రైమ్ మెంబర్ చేశారో అందులో నుంచి ఒక లెక్కి టెన్ లెవెల్స్ కు టచ్ అయిపోతే ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు మంది ప్రైమ్ మెంబర్లు అయిపోతే మిత్రులారా మీరు సిల్వర్ రాయల్టీ అన్లిమిటెడ్ డెప్ తో వన్ పర్సెంట్ పదిహేను రూపాయలు మిత్రులారా మన దగ్గర చాలా ఈజీగా సిల్వర్ అయిపోతుంటారు మొన్న ఒక అతను చెప్తుంటారు సార్ నాకు సిల్వర్ అయినట్టే తెలియదు సార్ అంటే అలా సీనియర్ అయిపోయాడు అలా జూనియర్ అయిపోయాను సిల్వర్ ఈయన చూసుకుంటూ ఈయన కూడా సిల్వర్ అయిపోయాయి కానీ వేరే దగ్గర సిల్వర్ కావాలంటే చినిగిపోతుంది మిత్రులారా నా ముప్పై రెండు సంవత్సరాల అనుభవంతో చెప్తా ఉన్నా ఆ తర్వాత చూసినట్లయితే నేను తెచ్చినటువంటి వ్యక్తికి హెల్ప్ చేయండి ముందు నుంచి నేను ఒకటే చెప్తున్నా మీరు ఎవ్వరికి చేయాల్సిన అవసరం లేదు మన ఇల్లు మనం సక్కదిద్దుకుంటే జాలండి దేశాన్ని నువ్వు ఉద్ధరించాల్సిన అవసరం లేదు కొంతమంది చెప్తారు పైన పటారం లోన లొటారం అని నేను సోషల్ వర్క్ చేస్తే అందుకో నీ ఇల్లు నువ్వు సక్క చేసుకో మొదలు నువ్వేం సోషల్ వర్క్ చేసేది ఉంది ఎవడింటిని వాడు చక్కదిద్దుకుంటే అన్ని మన రాష్ట్రం మన దేశం బాగుపడుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మనం తెచ్చిన ఈ ఐదు మందిని సిల్వర్ చేసేస్తే మనము గోల్డ్ అయిపోతాం మిత్రులారా మనము గోల్డ్ అయిపోయామనుకోండి టూ పర్సెంట్ మిత్రులారా థర్టీ రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్ అందులో నుంచి వన్ పర్సెంట్ సిల్వర్కి వెళ్తుంది మిత్రులారా ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఏ కంపెనీలోనైనా టార్గెట్ పైకి వెళ్తుంటే టఫ్ అవుతుంది ఇక్కడ ఈజీ అవుతుంది ఒక సిల్వర్ కావాలనుకుంటే ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు అనుకున్నాము పద్నాలుగు అంటే ఐదు సిల్వర్లు అయ్యిందంటే పద్నాలుగు ఐదుల డెబ్బై డెబ్బై మంది ప్రైమ్ మెంబర్లు అయినా కూడా మనము గోల్డ్ అయిపోతాం డెబ్బై ఇంటూ ఐదు మూడు వందల యాభై కాదు మిత్రులారా మూడు వందల యాభై కంటే తక్కువ ఎంత బ్రహ్మాండమైన అవకాశమో ఐదు లెగ్గులలో పది లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనము డైమండ్ అవుతాం మిత్రులారా కానీ వాళ్లకు మనం సహకరించాల్సిన అవసరం ఉంది బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా అప్పుడు మనము డైమండ్ అవుతాము డైమండ్ అంటే ఉట్టిగానే కాదు బొగ్గు కాల్తే డైమండ్ అవుతుంది మిత్రులారా ఇది సైన్స్ అదే విధంగా గోల్డ్ ఇక్కడ డైమండ్ మిత్రులారా డైమండ్ కావాలంటే మనము మన యొక్క స్ట్రాటజీ తయారు కావాలి తప్ప సీనియర్ జూనియర్ తయారు చేస్తే కాదు మిత్రులారా మీకంటూ ఒక స్ట్రాటజీ కావాలి వన్ ఇయర్ మిత్రులారా వన్ ఇయర్ లో మీరు డైమండ్ అవుతారు నో డౌట్ అట్ ఆల్ రోజుకు మూడు గంటల టైం ఇవ్వండి నేను చెప్పిన సిస్టమ్ లో నడవండి వన్ లో మీరు డైమండ్ రెండు సంవత్సరాలలో క్రౌన్ డైమండ్ మిత్రులారా డైమండ్ అంటే త్రీ పర్సెంట్ అన్లిమిటెడ్ డెప్త్ డిఫరెన్షియల్ సేమ్ మిత్రులారా ఇవన్నీ మన టీం కు సంబంధించినవి సిల్వర్ గోల్డ్ డైమండ్ ఇకపోతే మిత్రులారా మన టీంలో కూడా కంపెనీ ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ ఆ విధంగానే మిత్రులారా క్రౌన్ డైమండ్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి వన్ పర్సెంట్ రాయల్టీ మిత్రులారా కంపెనీకి వచ్చిన ప్రైమ్ మెంబర్షిప్ పదిహేను వందలలో పదిహేను రూపాయలు పక్కన పెడుతుంది కంపెనీ ఎవరైతే క్రౌన్ డైమండ్ అయినరో వాళ్ళకి ఇస్తుంది మిత్రులారా నేను ఈ రోజు గంటా ప్రదంగా చెప్పగలను ఓపెన్ ఛాలెంజ్ గా మీకు చెప్పగలను ఇలాంటి క్రౌన్ డైమండ్ ఎక్కడా లేదు అర్థం చేసుకోండి నాలుగు వందల యాభై ఏడు కంపెనీలలో ఎక్కడా లేదు మిత్రులారా సర్చ్ చేయండి కానీ సర్చ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నప్పుడు మన సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి అవసరం లేదు మనకు సో మై డియర్ ఫ్రెండ్స్ నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ మీరు కంపెనీ వన్ పర్సెంట్ తీసుకుంటున్న రోజు ఇలాంటి అవకాశం అభిషేక్ కుమార్ బర్మన్ తప్ప ఇంకా ఎవరు ఇవ్వలేరు ఇవ్వ జాలరు మిత్రులారా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే నక్క పులి కాదు కానీ ఆ జనానికి నక్క చనిపోవడం ఖాయం మిత్రులారా ఈరోజు ఈ కంపెనీ ఇస్తుంది మూడు నెలలకు ఒకసారి ఈ ఇన్కమ్ వేరే ఇన్కమ్ లన్నీ అదే రోజు వస్తే ఈ యొక్క క్రౌన్ డైమండ్ మిత్రులారా ఏప్రిల్ మే జూన్ ఒక్కొక్క క్రౌన్ డైమండ్ కు తొమ్మిది లక్షల రూపాయలు వచ్చినాయి నెలకు మూడు లక్షలు పడ్డది మిత్రులారా ఇది ఓన్లీ ఒక్క క్రౌన్ డైమండ్ రెండు సంవత్సరాలలో క్రౌన్ డైమండ్ అయిపోతాం మిత్రులారా లైఫ్ లో రిటైర్మెంట్ అయిపోతాం మనము టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి జీవితాంతం ఆ పని చేద్దామా జీవితంలో కొంతకాలం ఈ పని చేసి జీవితాంతం సుఖపడతామా మీ జీవితానికి మీరే నిర్ణేతలు మిత్రులారా మీ యొక్క లైఫ్ కు మీరు మాత్రమే టర్న్ ఇవ్వగలరు తప్ప ఎవ్వరు ఇవ్వలేరు ఎవరు చేయలేరు మిత్రులారా కాబట్టి మూడు రోజులలో మీకు చాలా స్పష్టత వస్తుంది ఆ తర్వాత మనం చూసినట్లయితే మిత్రులారా ఈ డబ్బులు లీడర్షిప్ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ తెచ్చిన వ్యక్తికి హెల్ప్ చేయండి అన్నారు సార్ నేను ఎందుకు హెల్ప్ చేయాలి అంటారు మిత్రులారా మీరు హెల్ప్ చేస్తే అదనంగా మీకు ఒక టెన్ పర్సెంట్ అతని ఇన్కమ్లో నుంచి ఇస్తుంది ఇది వేరే ఇన్కమ్ దీన్ని లీడర్షిప్ రాయల్టీ అంటారు మీరు సిల్వర్ అయినప్పటి నుంచి అతను సిల్వర్ అయ్యే అంత వరకు అతనికి వచ్చిన ఇన్కంలో టెన్ పర్సెంట్ వస్తుంది మిత్రులారా అతనికి వెయ్యి రూపాయలు వస్తే మీకు ఐదు వందలు వస్తుంది ఒకవేళ నేను తొందరగా చేస్తే నాకేమన్నా లాభం ఉందా అని కొంతమంది అడుగుతారు మిత్రులారా డెఫినెట్ గా ఉంది నిన్నటి రోజు చూశారు నాలుగు రోజులలో ఒక అతను సిల్వర్ అయిపోయాడు మిత్రులారా ఇక్కడ మీరు కనుక ముప్పై రోజులలో సిల్వర్ అయితే మీకు నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే కంపెనీ నుంచి ఉన్న సపోర్ట్ నిజంగా ఒక స్పష్టత ఉంది ఒక సమానత ఉంది ఈ కంపెనీలో మనకైనా మన తర్వాత వచ్చిన వాళ్ళకైనా సమన్యాయం ఉంది మిత్రులారా ప్రతి పది ప్రైమ్ మెంబర్ కు పదిహేను వందల యాభై రివార్డు పాయింట్లు ఇస్తా ఉంది సర్వీస్లో యూజ్ చేసుకొని ఆయన డబ్బులు ఆయన తీసుకుంటా ఉన్నాడు పనిచేసేటటువంటి వ్యక్తికి నేషనల్ టూర్స్ ఇంటర్నేషనల్ టూర్ ఇస్తుంది కంపెనీ నుంచి సపోర్ట్ ఇదే మిత్రులారా ఇంతకు మించి ఆశించేది ఏమీ లేదు ఆ తర్వాత మనం చూస్తే అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ రోజు ఉదయాన్నే ఏడు గంటలకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము చెప్తా ఉన్నాం తెలుగులో వివిధ భాషల్లో టోటల్ త్రూఅవుట్ ఇండియాలో ప్రతిరోజు జరుగుతూ ఉంది మిత్రులారా ట్రైనింగ్ డైలీ ట్రైనింగ్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఫిజికల్ కాదండి డిజిటల్ సో మిత్రులారా అర్థం చేసుకోండి మీరు ముప్పై రోజులలో ఐదు ఇరవై ఐదు పూర్తి చేసుకొని గోవా టూర్ ప్రోగ్రామ్ కావాలని నా టీంలో ఎంతో మంది అయ్యారు మీరు కూడా కావాలని ఆ తర్వాత తొంభై రోజులలో ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు చేసుకొని మీరు ఇంటర్నేషనల్ టూర్ ఎలిజిబిలిటీ పొందాలని నేను కోరుకుంటా మిత్రులారా ఆ తర్వాత అభిషేక్ కుమార్ బర్మని గారికి మనం సెల్యూట్ చేయాలి ఎందుకు అంటే తొంభై రోజుల తర్వాత కూడా మిత్రులారా టైం లిమిట్ తీసేయడం జరిగింది ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ టూర్ చేయొచ్చు ఈ కంపెనీలో ఇది ఉంది అది లేదు అని లేదు మిత్రులారా అన్ని ఉన్నాయి దరిద్రం దప్ప కాబట్టి అదృష్టం మన ఎనక పరిగెత్తుతుంటే దరిద్రం వెనక మనం పరిగెత్తొద్దు మిత్రులారా కాబట్టి ఈ కంపెనీలో అన్ని ఉన్నాయి దరిద్రం తప్ప కాబట్టి దరిద్రం కోసం వేరే కంపెనీలలో సంతకం పెట్టడము వేరే కంపెనీలలో చేరడము రోజుకొక కంపెనీలో చేరడం అంటే దరిద్రాన్ని మనం ఆహ్వానించినట్లు అవుతుంది మిత్రులారా కాబట్టి మనము ఎప్పుడు కూడా అదృష్టవంతులమే ఎక్కడైనా పని చేయాలనే వాస్తవ సత్యాన్ని మనం గ్రహించాలి పని చేయకపోతే డబ్బులు రావడం దొంగతనంతో సమానమని భావించాలి మిత్రులారా మనము చేసిన పనిని కాపీ పేస్ట్ ఎప్పుడు అబద్ధం చెప్పకండి జీవితంలో ఎప్పుడు నిజమే చెప్పండి సత్యమేవ జయతే మిత్రులారా మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే మూడు రోజులు మీరు దీన్ని కంటిన్యూ చేయండి క్వశ్చన్ ఆన్సర్స్ కు రాండి ఆ తర్వాత డూ ఆర్ నాట్ చేయాల వద్దా మీరు నిర్ణయించుకోండి మిత్రులారా ఆ తర్వాత మనం చూసినట్లయితే మూడు నెలలలో రోజుకు మీకు నేను మూడు నుంచి నాలుగు వేల రూపాయలు మిత్రులారా నెలకు లక్ష రూపాయలు మరి ఇప్పుడు మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎంత వస్తుందో నాకు తెలియదు కానీ మూడు నెలల తర్వాత మీకు లక్ష రూపాయలు వచ్చినప్పుడు మీకు ఇది ఫుల్ గా అవుతుందని నేను ఆశిస్తున్నా సక్సెస్ కావడానికి మనం చేయాల్సింది జీవిత కాలంలో ఏముంది సార్ మొత్తం టోటల్ లైఫ్ లో పదిహేడు వందల రూపాయలు తప్ప ఏమీ లేదండి అర్థం చేసుకోండి పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేయొచ్చా మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అది కూడా ఎప్పుడు మీకు దీనిపైన తొమ్మిది గంటల ప్రోగ్రామ్ అయిపోయినాకనే నిర్ణయించుకోండి తప్ప తొందరబాటుతోటి మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు మిత్రులారా ఆ తర్వాత మనం చూస్తే డబ్బులు ఎవరికి ఊరికెరావు మీకు ఊరికెరావు ఆ తర్వాత మీరు తొంభై రోజులు రోజుకు వ్యక్తికి మీటింగ్ రామనండి ఇది వదిలిపెట్టి మీరు వేరే పని చేయొద్దు మీరు వేరే చెప్పొద్దు ఈ రోజు రాకపోతే రేపు వస్తాడు రేపు రాకపోతే వచ్చే వారం వస్తాడు వచ్చే వారం కాకపోతే వచ్చే నెల వస్తాడు వచ్చే నెల రాకపోతే వచ్చే సంవత్సరం వస్తాడనే ఒక నమ్మకాన్ని పెట్టండి మీరు రోజు ఒక వ్యక్తిని తీసుకురండి మిత్రులారా మీరు యాభై మంది వ్యక్తులను తెచ్చే లోపు మీ ఐదు ఆరు కంప్లీట్ అయిపోతాయి ఎవరికీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళే కంప్లీట్ అవుతాయి మాకు నెల్లూరు నుంచి మధుబాబు గారు చెప్తా ఉన్నారు నేను మీరు చెప్పిన సిస్టమ్ ప్రకారం అప్లై చేసిన సార్ నేను ఈ రోజు సాయంకాలం ఎడ్యుకేషన్ లో నేను ఆయనతోటి మాట్లాడిస్తాను నేను చెప్పింది చేసిన సార్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అని చెప్పాడు అతనే చెప్పాడు నాతో సో మై డే ఫ్రెండ్స్ మీరు ఏమి చేసేది లేదు మీరు నేను చెప్పిన సిస్టమ్ ఫాలో కాండి ఆ తర్వాత మీ యొక్క సక్సెస్ స్టోరీని పంచండి జనాలకు తొంభై రోజులు మీరు రెగ్యులర్గా రాండి మిత్రులారా రోజుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ఇన్కమ్ ఉంది చేయనిటువంటి చేయకూడని పనులు ఫస్ట్ మూడు రోజులు రాండి డూ ఆర్ నాట్ డిసిషన్ మీరు తీసుకోండి చేయకూడనటువంటి పనులు ఎవరికి ప్లాన్ షార్ట్కట్లో చెప్పకండి ఎవరికి మీరు యూజర్ నేమ్ను వాట్సాప్లో కానీ లో కానీ వైరల్ చేయకండి ఆ తర్వాత మీరు ఫోన్ మీద కానీ మీకు అనుభవం లేకుండా అచీవ్మెంట్ లేకుండా ట్రైనింగ్ లేకుండా ఫోన్లో ప్లాన్ మాట్లాడకండి ఆ తర్వాత సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ ను చదవండి ఒకవేళ మీరు ఈ ఉదయాన్న తొందరగా వచ్చినట్లయితే మీరు కనుక సైన్ అప్ చేసుకోకపోతే మిత్రులారా వెంటనే మీరు సైన్ అప్ చేసుకోండి మీ సీనియర్ సహకారంతో ఎందుకు అంటే మీకు రాత్రి ఎడ్యుకేషన్ అనేది దీని మీద ఉంటుంది మా యొక్క మిషన్ ఒకటే మిమ్మల్ని సక్సెస్ చేయడమే మా మిషన్ సిఎన్ సిఎన్చారీ టీం జిఎస్టి టీం మిత్రులారా గ్యారెంటెడ్ సక్సెస్ టీం సిఎన్ సిఎన్చారీ టీంలో ఫెయిల్ అవుతాయి మొన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు మాటలలో సార్ సిఎన్చారి టీంలో ఫెయిల్ అయిపోతే ఆయన ఇంకెక్కడా పాస్ కాలేదు చెప్తా ఉన్నారు మన టీంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలని సో మై డియర్ ఫ్రెండ్స్ మన టీం పేరు గ్యారంటెడ్ సక్సెస్ టీం మన టీంలో ఫెయిల్ అయితే అందుకు కుదరదు ఫెయిల్ కావాలని అనుకుంటే తప్ప సో మీకు మీరు ఎవరు కూడా అలా నెగిటివ్గా ఆలోచించారని నేను భావిస్తా ఉన్నా ఎవరికైతే తొమ్మిది గంటల ప్రోగ్రామ్ అయిపోయిందో డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయో మీరు ఇక తొంభై రోజుల కోసం కంకణం కట్టుకుంటారో తొంభై రోజులు మాలేసుకోవాలనుకుంటారో వాళ్ల కోసం మిత్రులారా ప్రైమ్ మెంబర్ అయ్యి మార్కెట్కి వెళ్ళండి ఇది కంపెనీలో లేదు కానీ నేను మీకు చెప్తున్నా పదిహేడు వందల డెబ్బై రూపాయలతోటి మనం ఏమీ చేయలేం సో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫెయిల్ అయిపోయినా పది నుంచి ఇరవై వేలు ఫెయిల్ అనే పదమే లేదు అసలు మన డిక్షనరీలు సో మై డియర్ ఫ్రెండ్స్ మీ సీనియర్ సహకారంతో మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ యొక్క మొబైల్ తీసుకొని మీరు కంపెనీకి పేమెంట్ చేయవచ్చు ఎడిట్ ప్రొఫైల్ చేయండి ఆ తర్వాత మిత్రులారా వాలెట్లో యాడ్ మనీ చేసుకోండి మీ సీనియర్ మీకు సహకరిస్తాడు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ రోజు మీరు ఈ కి వచ్చి మీరు సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మీరు ఈ టైం ఇచ్చినందుకు పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే ఈ రోజు మొట్టమొదటిసారి ఈ సెషన్ మొత్తం ఇన్నవాళ్ళు మొట్టమొదటిసారి ఫస్ట్ సారి వచ్చిన వాళ్ళు మిత్రులారా మిస్ స్క్రీన్ టచ్ చేయండి రైట్ సైడ్ లో మోర్ ఉంటుంది చేయండి లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ ఉంటుంది మీరు మాట్లాడండి సాయిబాబా సార్ కొద్దిగా హెల్ప్ చేయండి మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు ఈ ప్రోగ్రామ్ లో మీకు ఏం నచ్చింది ఏది హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది సార్ ఓపెన్ చేశాను సార్ రమణ గారు నమస్తే సార్

అయితే నేను అడిగిన నేను అడిగిన పాయింట్ ఏంటంటే ఈ రోజు సెషన్ లో మీకు ఒక పాయింట్ ఏదైతే నచ్చిందో అది మాత్రం మీరు చెప్పండి మూడు రోజులు మాత్రం మీరు రావాల్సిందే చిన్న డౌట్ ఉందో డౌట్ చెప్పాను సారీ వెరీ వెరీ ఐమ్ సారీ మీకు టైం ఉంటే మూడు రోజులు రాండి టైం లేకపోతే మీకు రికార్డెడ్ మీ సీనియర్ పంపిస్తాడు మీరు ఇంటి దగ్గర అయ్యి వినండి ఎందుకంటే సమయాన్ని వేస్ట్ చేయొద్దు సబ్జెక్టును డివైడ్ చేయొద్దు నేను అన్ని చెప్పగలను మీరు మూడు రోజులు రాండి లేదు మూడు రోజుల సమయం లేకపోతే కూడా మీకు మూడు రోజుల రికార్డెడ్స్ మీ సీనియర్ మీకు పంపిస్తాడు నాలుగో రోజు క్వశ్చన్ ఆన్సర్స్ లో రాండి మీకు ఎలాంటి బలమైన క్వశ్చన్ ఉన్నా నేను దానికి ఆన్సర్ ఇస్తా అప్పుడు మీరు ఓకే అనుకుంటే డూ ఆర్ నాట్ ఆ రోజు మీరు నిర్ణయించుకోవచ్చు రమణ సార్ ఎక్స్ట్రీమ్లీ ఐఎమ్ సారీ ఓకే థ్యాంక్స్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ రాజుగారు మిత్రులారా కొద్దిగా నా ప్రాబ్లం అర్థం చేసుకోవాలి మీరు ఎందుకంటే డీవియేషన్ కావద్దు సార్ సార్ మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు సార్ నా పేరు ధరావత రాజు సార్ మీ సీనియర్ సీనియర్ మా సీనియర్ శివ సార్ ఏ ఊరండి శివ సార్ తుప్రాన్ సార్ తూప్రాన్ మెదక్ డిస్టిక్ తూప్రాన్ అయితే ఈ రోజు ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ చాలా బాగా నచ్చింది ఒక పాయింట్ సార్ ఇప్పుడు నుంచి నేను త్రీ డేస్ నుంచి డైలీ మార్నింగ్ ఈవినింగ్ చూస్తున్నాను సార్ నాకైతే మొత్తం అసలు చూస్తా ఉంటే ఇంకా ఏం ఇంకా ఏమేమి చెప్తారు ఇంకేమేం చెప్తారని నేను వినాలంది సార్ డైలీ చూస్తున్నా రెగ్యులర్ గా మూడు రోజులు అయిపోయింది మీరు డైలీ చూస్తున్నాను సార్ ఓకే అయితే ఈ రోజు ప్రోగ్రామ్ లో మీరు గా ఎందుకు చెప్పింది ఎందుకంటే సార్ మా ఫ్రెండ్ ఒకడు ఏం చేస్తా ఐఫోన్ ఉంది నా దగ్గర ఐఫోన్ లో అది ఇన్స్టాలింగ్ అవుతుందా కాదా అని అడిగారు సార్ నాకు అది మీ సీనియర్ తోటి మాట్లాడాలి ఫస్ట్ మీరు జీవితంలో ఒకటి గుర్తుంచుకోండి ధరావత్ సార్ జీవితంలో మనం బాగుపడాలంటే పేపర్ పెన్ ఉంటే రాసుకోండి రెగ్యులారిటీ రెగ్యులారిటీ పంక్చువాలిటీ డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ ఈ రోజు నేను మీ మీకు సీనియర్లు చెప్పడానికి చాలా మంది రెడీగా ఉన్నారు కానీ అందరి సమయాన్ని మీరు వ్యర్థం చేయడం కూడా ఇది కూడా ఇన్డిసిప్లిన్ అవుతుంది ఓకే సార్ ఓకే సార్ రైట్ ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ నచ్చింది అన్నాను ఆ తర్వాత మిగతా పాయింట్స్ ఏమి ఉంటే మీ సీనియర్ చెప్తాడు మీ సీనియర్ ఎవరు చెప్పకపోతే నాకు డైరెక్ట్ కాల్ చేయవచ్చు మీరు ప్రాబ్లం లేదు కానీ నాకు డైరెక్ట్ గా మీ సీనియర్ ను కట్ చేసి నా దగ్గరికి ఎవరు రావద్దు ఓకే సార్ ఓకే సార్ మీ యాక్టివ్ పది మంది ఉంటారు పది మంది సీనియర్లలో డెఫినెట్ ఒక యాక్టివ్ వ్యక్తి ఉంటాడు తోటి మీరు క్లియర్ చేసుకోవాలి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ దినేష్ గారు డాన్సింగ్ డాన్సింగ్ ఆ తర్వాత కృష్ణ గారు సార్ నేను అడ్మిట్ చేశాను మీరు స్క్రీన్ పైన టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ డౌన్ లో మైక్ ఒక టచ్ ఓకేనా సార్ మాట్లాడారు కృష్ణ గారు తప్పకుండా ప్రతి క్వశ్చన్ కూడా మిత్రులారా ఈ మూడు రోజులలో మీకు కవర్ అయిపోతుంది ఒకవేళ మిగిలింది ఏదైనా ఉందా అనుకోండి డెఫినెట్ గా నాలుగో రోజు నాడు ఆ రోజు కేవలం మీ క్వశ్చన్ ఏ ఉంటుంది మీరు ఏం అడగదలుచుకున్నారు మీ మనసులో ఏమున్నది ప్రతిదీ మీరు ఓపెన్ గా మాట్లాడవచ్చండి ఓపెన్ టాక్ అనమాట కాబట్టి దయచేసి సిస్టమ్ మీరు అర్థం చేసుకోండి గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ సార్ చెప్పండి ఈ రోజు మీ పేరు మీ సీనియర్ పేరు మీ ఊరు నా పేరు కృష్ణార్జున్ సార్ మాది మా ఫ్రెండ్ పేరు చిట్టుబాబు గారు సార్ మరి వెస్ట్ గోదావరి భీమవరం సార్ భీమవరం సార్ ఈ రోజు సెషన్ లో మీకు ఏ పాయింట్ బాగా హార్ట్ టచింగ్ పాయింట్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకు ఎంఏ చేసినప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ ఉంది సార్ యాక్చువల్ గా అయితే నేను చేయడానికి సరైనటువంటిది నో రిస్క్ అన్నది చూస్తాను ఇందులో కంప్లీట్ గా నో రిస్క్ నో టెన్షన్ నాకు బాగా నచ్చిందండి సైడ్ వాల్యూ నో బివి నో పీవీ అన్నది దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ బాబా ఎందుకంటే నేను ఒక ఆల్రెడీ ఒక నెట్వర్క్ మార్కింగ్ చేస్తున్నాను ఆల్రెడీ ఒక రెండు సంవత్సరాలు కష్టపడి చేసినప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే నేను నిర్మించుకున్న టీమ్ ఉందో దాని మీద సైడ్ వాల్యూ లేనప్పుడు అదంతా కూడా బూర్తులు పోసిన పన్నీరే కరెక్ట్ పాయింట్ కాబట్టి నేనేమంటానంటే నెట్వర్క్ మార్కింగ్ నిజంగా సర్వీస్ నిజంగా నోటేషన్ అంటే ఒక త్రాసు ఉండాలి కేజీ చేసినప్పుడు మన కేజీ మెటీరియల్ రావాల్సిందే ఇక్కడ లేదు మన కేజీ చేసినప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ కూడా రాకపోతే లోపం ఉంది అది అంటే వాళ్ళు డెవలప్ కావడానికి చేసిన కంపెనీలు మనను వాడుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఈ త్రాసు నాకు ఇందులో కనపడింది బ్యాలెన్స్ నాకు ఇప్పుడు నచ్చిందండి ఎందుకంటే ఎందుకంటే ఒక సింగిల్ లో ఒక పది మంది ఇరవై మంది రిక్రూట్ చేసే తత్వం నాకు ఉంది అక్కడ యాక్చువల్ గా కానీ అంత ఉన్నాగా నేను అక్కడ సైడ్ వాల్యూ ఎప్పుడైతే లేనో లేదో ఐ విల్ ఆల్ మిస్ మై కమిషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణార్జున్ సార్ మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే మీరు మాత్రం మూడు రోజులు అటెండ్ కాండి చివరిన నాలుగో రోజు చాలా ఇంటరాక్షన్ సెక్షన్ ఉంటుంది క్వశ్చన్ ఆన్సర్స్ ఆన్సర్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎంత మీరు పర్ఫెక్ట్ అవుతారంటే మీరు ఒక బుల్లెట్ బుల్లెట్ ప్రూఫ్ లాగా అయిపోతారు మార్కెట్ లో మీరు మిమ్మల్ని మించినోడు ఎవరు లేడండి ఎందుకంటే ఇక్కడ మార్కెట్ లో ఒక వ్యక్తి మనను కన్విన్స్ చేయగలుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటిది అంటే మనము వీక్నెస్ ఉన్నాం అనేది అర్థం అక్కడ ప్రాక్టికల్ గా కాబట్టి నా నా ఉద్దేశం ఏంటిదంటే వేరే ఎవరిని మనం ఏలైతే చూపెట్టాల్సిన అవసరం మనం లేదు కానీ మనం ఎంత పర్ఫెక్ట్ ఉన్నాము అనేది నేను చెప్పగలిగితే మీరు మీరు బేరీ చేసుకుంటారు ఏం జరుగుతుంది సమాజంలో ఏ ఒక వ్యక్తి కూడా తనకు తను చెడ్డ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడు కాబట్టి నా ప్రయత్నానికి మీ అందరి సహకారం అందుతుంది కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా సిస్ నథింగ్ అండి ఏమీ లేదు మీరు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను అందుకని ఉద్దేశం ఏంటంటే ఈ రోజు సెషన్ కు నేను మార్నింగ్ సెషన్ లో ఏం చెప్తానంటే కేవలం మీకు ఏ పాయింట్ నచ్చింది అనే పాయింట్ నే డిస్కస్ చేస్తాము నైట్ సెషన్ నైట్ సెషన్ లో ఏముంటుందంటే నేను చెప్పిన ప్రోగ్రామ్ లో డౌట్స్ అడుగుతాను ఈ మొత్తం మూడు రోజులలో కంప్లీట్ పిక్చర్ అయినాక నాలుగో రోజు వాడు మీరు జనరల్ క్వశ్చన్ కూడా అడగండి మీరు ఓకే సార్ దయ తోటి మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఒకవేళ నాకు తెలియదుంటే నా గురువులతో అడిగి నేను మీకు తీసుకొచ్చి మళ్ళీ తప్ప నేను ఏదో మీరు అడిగిన అని చెప్పి మీకు తప్పు చెప్పడం అనేది జీవితంలో జరగదు వర్క్ అందుకే డిజిటల్ సిస్టమ్ అన్నా మీరు మీరు మీకు ఇంకో విధంగా థ్యాంక్స్ చెప్పాలి నేను కరెక్ట్ నేను ఎంటర్ చేసుకొని మీరు ఎంటర్ అయ్యారు అదే విధంగా మీరు తెచ్చిన ఐదు పది మందికి కూడా అదే ట్రైనింగ్ ఇవ్వండి కృష్ణార్జున్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ ధన్ సింగ్ సార్ ఆర్ ధాన్సింగ్ గారికి ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉంది మిత్రులారా కాబట్టి వన్స్ అగైన్ ఈ రోజు మనకు కోస్ట్ హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ గారికి వెంకట్ సార్ గారికి అదే విధంగా మనాపురం వెంకటనాయుడు వెంకటనాయుడు గారు అన్మ్యూట్ చేశాను మీ దగ్గర చేయండి లెఫ్ట్ సైడ్ లో మీకు అన్మ్యూట్ ఉంటుంది మనాపురం వెంకటనాయుడు ఓకే ఇది మీ సీనియర్స్ వాళ్ళు ఎవరు ఉన్నారో మీకైతే తెలుసు ఎవరైతే ఇన్వైట్ చేశారో పేరు కూడా ఉన్నది కాబట్టి వాళ్ళకు మీరు కొద్దిగా అన్మ్యూట్ ఎలా చేసుకోవాలి ఆండ్రైస్ ఎలా చేయాలి చిన్న చిన్నవి మీరు నేర్పించినట్లయితే అయిపోతుంది ఇంతకంటే స్మార్ట్ వర్క్ ఏది లేదు బట్ ఈ రోజు మనకు గా హెల్ప్ చేసినటువంటి సాయిబాబా సార్ గారికి అదే విధంగా వెంకట్ సార్ గారికి వచ్చి మీరు ఈ ను సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా వన్స్ అగేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సాయంకాలం మళ్ళీ మనం ఎడ్యుకేషన్ ఐదు గంటలకు కలుసుకుందామండి ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి పార్ట్ లో సైన్ అప్ అయిన వ్యక్తి ఎలా లక్షాధికారి కాగలడు ఓన్లీ సైన్ అప్ ద్వారా లక్షాధికారి అయ్యే గొప్ప అవకాశం నెక్స్ట్ మనీ కల్పించింది మిత్రులారా ప్రైమ్ మెంబర్ అయిన వ్యక్తి ఎలా కోటి షోడ్ కాగలుగుతాడు ఈ రెండు టాపిక్స్ చాలా పార్ట్ టూ ఇంపార్టెంట్ అండి ఈ రోజు నైట్ మనం సాయంకాలం ఐదు గంటలకు తప్పక మీరు ఒక్కొక్కరు మీ టీంలో అధిక సంఖ్యలను సక్సెస్ చేస్తారని ఆశిస్తూ వన్ సెకండ్ సార్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడితోటి మనం క్లోజ్ చేస్తా ఉన్నాం Thank you, friend.